भगवत्पाद शंकरं लोकशंकरं माहेश्वरी तु मायाया तस्या निर्माण शक्तिवत् विद्यते मोहशक्तिश्च तंजीवं मोहयत्यसौ। ఇది మాయాశక్తిని గురించి చెప్పే శ్లోకం, చాలా గంభీరమైన శ్లోకం. అంతా కలిపి చెప్తాం. మాహేశ్వరీ తు మాయాయా తస్యా నిర్మాణ శక్తివత్. విద్యతే మోహశక్తిశ్చ తంజీవం మోహయత్యసౌ. పదచ్ఛేదం మాహేశ్వరీ माया या तस्याह निर्माण शक्तिवत् विद्यते मोह शक्ति च तं जीवं मोहयति असौ. परमेश्वरुनि యొక్క माया शक्ति ఈ జగత్తునకు మూల కారణము. అది ప్రతిపాదన. అయితే మాయాశక్తి అంటే ఏమిటి? దీన్ని అర్థం చేసుకోవటంలో క్లేశము గలదు. శంకర భగవత్పాదులు దక్షిణామూర్తి స్తోత్రము ఇటువంటి సందర్భాల్లోనూ, బ్రహ్మసూత్ర భాష్యము అటువంటి సందర్భాల్లోనూ మాయాశక్తిని గురించి కొంత వివరించినారు. ఆయన సూక్ష్మంగా ఒక చోటైతే దేశ కాల కలన వైచిత్ర్య చిత్రీకృతం అని అన్నారు. అంటే మాయాశక్తిని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఒకే తత్వము అనేకముగా భాషించుటయే మాయాశక్తి. మాయా ఒకటి అనేకముగా భాషించుట, ఉన్నది ఒకటి మీకు అనేకంగా భాషిస్తుంది, అదే మాయా. ఇప్పుడు ఉన్నది ఒకటి అయ్యి ఒకటి భాషిస్తే మాయేమున్నది? ఉన్నది అనేకము అయ్యి అనేకము భాషిస్తే మాయేమున్నది? ఉన్నది ఒకటి అనేకము భాషిస్తుంది, అది మాయా. లోకంలో మాయా స్వరూపాన్ని తెలుసున్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఇప్పుడు ఉదాహరణకి ఎవరైనా ఇలా ఇలా అని కొంత విభూతి మీ మీద పడి ఇట్లా చేశారనుకోండి, అది మాయా. మాయ అంటే ఇట్స్ ఎ ట్రిక్. ఏమిటక్కడ ట్రిక్? ఇలా అన్నప్పుడు విభూతి ఏమీ లేదు, కానీ లేని విభూతి ఉత్తి చెయ్యి ఉంది. టు బిగిన్ విత్ ఉత్తి చెయ్యి ఉన్నది, బట్ సడన్లీ ఉత్తి చెయ్యితో పాటుగా విభూతి కూడా వచ్చింది. ఇది దట్ ఈస్ మాయా. సో దట్ ఈస్ ఎ ట్రిక్. మాయ కాదు, ఇట్స్ ఎ ట్రిక్. కానీ ది ఫన్నియెస్ట్ పార్ట్ ఆఫ్ ఇట్ ఆల్ ఈజ్ ఎ లార్జ్ చంక్ ఆఫ్ హ్యుమానిటీ దాన్ని రియల్గా తీసుకుంటారు. డూ అగ్రీ విత్ మీ? సో దట్ ఈస్ ది ప్రాబ్లం. మీకు హ్యుమానిటీ తోటి సత్యము ఎప్పుడూ వీగిపోతుంది. సత్యం ఎన్నడూ నెగ్గదు, వీగిపోతుంది అంతే. హ్యుమానిటీ ఈజ్ లైక్ దాట్. లార్జ్ పాపులేషన్ ఈజ్ లైక్ దాట్. సో వాళ్ళు సత్యాన్ని అసలు అన్వేషించనే అన్వేషించరు. దే ఆర్ రెడీ టు బిలీవ్ ఇట్. ఎందుకండి? గణపతి పాలు తాగాడు, దే ఆర్ రెడీ టు బిలీవ్ ఇట్. టొమాటోలో గణపతి వచ్చాడు, టొమాటోస్ ఆర్ సచ్ దాట్ దే కెన్ గెట్ ఎనీ షేప్. టొమాటోస్ అలాంటివి. ఇన్ఫ్యాక్ట్ ఒకసారి ఏమైందంటే పెద్ద టొమాటో క్రాప్ వచ్చింది, 100 టన్స్ టొమాటో క్రాప్ వచ్చింది ఎక్కడెక్కడో కెనడాలోనో ఎక్కడ. ప్రతి టొమాటో కూడా ఒక గ్రిన్నింగ్ ఓల్డ్ ఉమన్ లేకపోతే గ్రిన్నింగ్ ఓల్డ్ మ్యాన్ ఫేస్ని పోలి ఉన్నది. ప్రతి టొమాటోని మీరు గట్టిగా చూస్తే ఒక గ్రిన్నింగ్ లేకపోతే యాంగ్రీ ఓల్డ్ మ్యాన్ ఆర్ ఉమన్ ఫేస్ని పోలి ఉన్నది. ఎవరీ టొమాటో ఈజ్ లైక్ దట్. డిస్టార్టెడ్ ఫేషియల్ ఫీచర్స్ ఉన్నట్టుగా ఉన్నాయి టొమాటోలన్నీ.
Therefore, people stopped purchasing them. So, market lo alla pettukune, nobody is purchasing them. Because they go near and see the faces, grinning ground tanipistai, grimacing, grinning, and rakarakala shapes lo untai, therefore they don't purchase. Human mind works like that. That is in Canada or somewhere it happened, or Middle East it happened like that. In India, I have seen one report, there was a tomato which exactly resembles Ganapati. Only it is easy. Ganapati, anything can resemble Ganapati. Om undan kondi, it resembles Ganapati. Oh, cloud undan kondi, resembles Ganapati. Or gate on the conde resembles Ganapati. Anything can resemble Ganapati. Very popular form. Therefore, this tomato illaido chindi. Therefore, it resembles Ganapati. Pedda bodja, tonda. It resembles Ganapati. Immediately, a big tomato, he took it and put it in a frame and started worshipping it, and people are watching. Tomato Ganapati. I'm not complaining, people are very credulous. They are ready to believe almost anything. Cheppivadu konjam insensible ga undali. Ante ante anta open ga abaddham adeyadaniki mohamatamaina lekunda vaadu ganaka teginchesthe ante sarpadutundi. Teginchesiyalante. తెగించి పందిరి పైకి ఎక్కేసి చెప్పేయటం అంతే. అంత పని వీడు చేసేస్తే జనాలు వచ్చేస్తారు. సో దట్స్ వై మాయా అనేదాన్ని దే జస్ట్ డోంట్ అండర్స్టాండ్. శంకరులు మాయా అనేదాన్ని జాగ్రత్తగా ఆయన వ్యాఖ్యానం చేస్తే తర్వాతి కాలంలో వచ్చినటువంటి ది సో కాల్డ్ ఫిలాసఫర్స్, దే ఆర్ నాట్ ఫిలాసఫర్స్ ఎట్ ఆల్. ఎందుకంటే మాయా అనే దాన్ని అర్థం చేసుకోవటానికి ఇట్స్ ఎ ఫిలాసాఫికల్ విషన్, దాన్ని అర్థం చేసుకోవటానికి ఫిలాసాఫికల్ బెంట్ ఆఫ్ మైండ్ ఉండాలి. థియలాజియన్ కథలు కాకరకాయలు నమ్ముకున్న బిలీఫ్ సిస్టమ్తో బతికేవాడికి వాట్ హీ కెన్ అండర్స్టాండ్. కాబట్టి అటువంటి వాళ్ళు ఆచార్య స్థానాలను ఆక్రమించి శంకరులను నిందించారు. శాంకరి కుకల్పన అని శంకరుడు మాయావాది కాబట్టి మాయావి, మాయావాది కాబట్టి మాయావి, మోసగాడని ఈ రకంగా నిందించి ఆయన గురించి కథలు చెప్పి దుష్టుడుగా చిత్రించి మళ్ళీ ఇంకేవో కథలు చెప్పి రాక్షసులు దేవతలు ఉంటారని, విష్ణువు దేవతల పక్షాన ఉంటాడని, కాబట్టి మీరు దేవతగా ఉంటారా రాక్షసుడిగా ఉంటాడా తెలుసుకొని ఒక ఫియర్ కాంప్లెక్స్ ఒకటి క్రియేట్ చేసి రాక్షసులు నిజంగా రాక్షసులే, వాళ్ళు దుర్మార్గులే అని ఒక డివిజన్ ఒకదాన్ని క్రియేట్ చేసి ఈ శంకరుడు ఆ డివిజన్లో వాడని చెప్పినటువంటి ఆచార్యులు లేకపోలేదు, ఉన్నారు, లేకపోలేదు కాదు ఉన్నారు. వీళ్ళందరూ కూడా దే జస్ట్ ఫెయిల్డ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ మాయా, నెంబర్ వన్. నెంబర్ టూ, వాళ్ళు ఏం చేశారో తెలుసిన, మాయాని అండర్స్టాండ్ చేసుకోవటం చేతకాలేదు కనుక శంకరుల్ని మాయావాది అని ఒక ముద్ర వేసి ఆయన ఏదో దూషన్నట్టుగా నిలబెట్టే ప్రయత్నం చేశారు. అదేం నిలబడదు. ఏముంది, మూర్ఖుల దగ్గర నిలబడుతుంది తప్ప విద్యావంతుల దగ్గర ఎలా నిలబడుతుంది? నిలబడదు. అంచేతనే వెస్టర్న్ నేషన్స్లో శంకరుణ్ణి దే రెస్పెక్ట్ హిమ్ ఫర్ హిజ్ మాయా థీరీ, నాట్ లైక్ ఇన్ ఇండియా వేర్ సమ్ ఆఫ్ దెమ్ సే శంకర ఈజ్ ఎ బ్యాడ్ గై బికాస్ ఆఫ్ హిజ్ మాయావాద. ఎనీవే, సో ది పాయింట్ ఈజ్ వీళ్ళు ఏం చేశారంటే ఈ పురాణిక్ స్టోరీస్లో ఈ మాయాశక్తి యోగ మాయ అది విష్ణు వల్ల కావాలని మాయని ప్రసరింపజేస్తాడు, మోహింపజేస్తాడు. తన మాయని ఎవడి మీద ప్రయోగిస్తే వాడు మోహాన్ని పడిపోతాడు, వాడు మోసపోతాడు, వాడు తెలుసుకోలేకపోతాడు అని ఇలాగా దానికి ఒక థియలాజికల్ కనొటేషన్ ఇచ్చి దాని చుట్టూ కథలని అల్లిపెట్టారు. మాయా అన్నం మానేసి విష్ణు మాయా అన్నం మొదలుపెట్టారు. మాయా అంటే ఈ మాయ కాస్త శంకరుడు శివుడు ఎనక్స్ చేసేస్తాడేమో, హైజాక్ చేసేస్తాడేమో అని దాని ముందు విష్ణు అనే ఒక పదం అంటే ఫిక్స్ చేసేసి పెడితే అలా పడి ఉంటుంది అని విష్ణు మాయ విమోహిని అంటూ ఇలాగా దాన్ని శివుడి మాయ వేరు, విష్ణు యొక్క మాయ వేరు, బ్రహ్మదేవుడికి ఏ మాయా లేదు అంటూ ఈ రకంగా థియలాజికల్ కనొటేషన్ ఇచ్చేసి దాని చుట్టూ కథలు అల్లిపెట్టి
the situation is made as complex as possible. Yogamaya. Yogamaya ante yogaha yuktihi ghatanam. Yogamaya ane mata getalo osunde. దానికి అర్థం ఏంటంటే యోగ యుక్తి అంటే కలయిక మేళవింపు అని అర్థం. యోగమాయ అంటే మాయా విచ్ ఇస్ ఏ కాంపోజిట్. ఇట్ ఈజ్ నాట్ ఎ సింగిల్, ఇట్ ఈస్ కాంపోజిట్. సత్వరజస్తమో గుణాత్మకము. ఇట్ రివీల్స్ సంథింగ్, ఇట్ కవర్స్ అప్ సంథింగ్, ఇట్ ప్రాజెక్ట్స్ సంథింగ్. ఇట్ రివీల్స్ సత్వ, ఇట్ కవర్స్ అప్ తమస్, ఇట్ ప్రాజెక్ట్స్ రజస్. సత్వ రజస్ తమస్ మూడు గుణాలు కలిసి మాయా అవుతుంది. కాబట్టి విష్ణుమాయ శివమాయ ఇదంతా కూడా దట్ ఈజ్ ఆల్ మిస్లీడింగ్ అండ్ హైలీ మిస్రిప్రజెంటింగ్ ద సిచ్యువేషన్. ఆ రకంగా మీరు థియాలజీలో దాన్ని ప్రవేశపెట్టడానికి వీల్లేదు. దిస్ ఈజ్ ఎ సెకండ్ ప్రాబ్లం అసోసియేటెడ్ విత్ మాయా. మాయా అనే దాన్ని బ్రహ్మసూత్ర భాష్యంలో కానీ లేక దక్షిణామూర్తి స్తోత్రంలో కానీ శంకర భగవత్పాదులు ఒక సైంటిఫిక్ కన్నటేషన్ తోటి దాన్ని ప్రతిపాదిస్తారు. ఆధునిక కాలంలో వివేకానంద స్వామి మాయ మీద చాలా చక్కటి వ్యాసాన్ని ఒకదాన్ని వ్రాసినాడు. రెండు మూడు వ్యాసాలు ఉన్నాయి, చాలా బాగా దాన్ని వ్యాఖ్యానం చేసినాడు. ఒక సైంటిఫిక్ స్పిరిట్ తోటి మాయా అనే తత్వాన్ని, మాయా అనేటువంటి ప్రిన్సిపుల్ని అర్థం చేసుకునే ప్రయత్నం ఆయన చేసినాడు. సో ఇది మాయా అనే దాని గురించి కొంత బేసిక్ బ్యాక్గ్రౌండ్. దీని మీద స్వామి వివేకానంద ఒక బొమ్మ ఒకటి గీసినాడు. ఈ మాయా అనేది అర్థం చేసుకోవటానికి ఆయన ఒక బొమ్మ ఒకటి గీశాడు. చాలా యూస్ఫుల్ డయాగ్రామ్. మీకు నేను ఒకసారి అది గీసి చూపిస్తా. ఉన్నది సూర్యకాంతి, కానీ ఏడు కలర్స్ కనపడతాయి. ఊరికే దృష్టాంతంగా తీసుకోండి, దృష్టాంతం యొక్క పరిధి దాటి లాక్కూడదు. ఏడు కలర్స్ కనపడతాయి, కానీ ఏడు కలర్స్ కనపడాలంటే మీరు డైరెక్ట్గా చూస్తే సూర్యకాంతి తెల్లగా ఒక్కటే కనపడుతుంది. ప్రిజం ద్వారా చూస్తే ఏడు కలర్స్ కనపడతాయి. అదేవిధంగా సద్రూపమైన పరమాత్మను మాయా అనే ప్రిజం ద్వారా చూస్తే భేదముతో కూడిన జగత్తు భాషిస్తుంది. దీనికి మీకు దృష్టాంతం చెప్తా. మీరు బంగారాన్ని ఒక ప్రిజంతో చూడాలి. యూ హ్యావ్ టు, మన స్టాండర్డ్ ఎగ్జాంపుల్ ఎక్కడికో వెళ్ళక్కర్లేదు. బంగారాన్ని మీరు ఒక ప్రిజం ద్వారా చూడాలి. ఏమిటా ప్రిజము? ఆభరణములు, షేప్, ఏ గివెన్ షేప్ విత్ ఎ నేమ్. అది దేహంలో ఒక భాగాన్ని అది అలంకరిస్తూ ఉంటుంది అని ఈ ప్రిజం ద్వారా మీరు చూడాలి. ఇప్పుడు మార్స్ నుంచి ఒక మహాబుద్ధిశాలి అయిన వ్యక్తి భూలోకానికి వచ్చాడు అనుకోండి, అతనికి బంగారం తెలుసుననుకోండి, కానీ అతనికి ఆభరణాలు ఏమీ తెలియవనుకోండి, అతన్ని మీరు ఈ బంగారపు షాప్ చందనా బ్రదర్స్ ఏదో షాపులోకి తీసుకెళ్తే హీ నోస్ గోల్డ్, అతనికి ఏం కనపడుతుంది, ఎన్ని కనపడతాయి, ఏమిటి ఏమిటి కనపడతాయి, ఒకటే కనపడుతుంది, అదియే బంగారం. కానీ నామరూప బుద్ధి అనే కండిషనింగ్, చాలా బలమైన కండిషనింగ్ ఉన్న మనం దాంట్లో ప్రవేశిస్తే మనకేం కనపడతాయి, అనేకములైన ఆభరణాలు కనపడతాయి తప్ప బంగారం మనకు కనపడదు. తర్వాత ఒక మీటర్ ఉంది, అది దాన్ని కార్ల్ ఫిషర్ మీటర్ అని అంటారు. అంటే కార్ల్ ఫిషర్ అనే ఆయన, వాళ్ళిద్దరు జర్మన్ సైంటిస్టులు. ఫిషర్ స్పెల్లింగ్ FISCHER అని ఉంటుంది, కార్ల్ KARL. వాళ్ళు జర్మన్ సైంటిస్టులు, వాళ్ళు కనిపెట్టారు. ఆ మీటర్ ఏం చేస్తుందంటే తడిని రికగ్నైజ్ చేస్తుంది. తడి
మాయిశ్చర్ని రికగ్నైజ్ చేస్తుంది. ఎంత లెవెల్లో రికగ్నైజ్ చేస్తుందంటే మైన్యూటెస్ట్ లెవెల్లో మాయిశ్చర్ని రికగ్నైజ్ చేస్తుంది. లైక్ ఏదైనా మెటీరియల్లో 0.0001% మాయిశ్చర్ ఉంటే కూడా అది రికగ్నైజ్ చేస్తుంది. ఇప్పుడు ఆ మీటర్ని అనేక తరంగములు, కెరటములు, బ్రేకర్సు, బుడగలు, సర్ఫు ఉన్నటువంటి ఒక జలాశయం దగ్గరికి తీసుకెళ్ళారనుకోండి, తీసుకెళ్ళి ఆ జలాశయంలో దాన్ని పడేశారనుకోండి, అది దేన్ని రికగ్నైజ్ చేస్తుంది, ఎన్నింటిని రికగ్నైజ్ చేస్తుంది, అది అవి ఏవి, అది మాయిశ్చర్ను ఒక్కదాన్నే రికగ్నైజ్ చేస్తుంది. అది తప్ప దాని కంటికి మాయిశ్చర్ తప్ప ఇంక ఏది కనపడదు. అదే మనం వెళ్ళామనుకోండి పిక్నిక్కి, మన కంటికి ఏం కనపడతాయి? మాయిశ్చర్ని అసలు మనం చూడనే చూడము. మనం ఎంతసేపు తరంగములు, కెరటములు, పిల్ల కెరటములు, బుడగలు వీటితోటే కాలక్షేపం చేస్తూ ఉంటాము. ఈ దృష్టాంతాలను బట్టి మీకేమర్థమైంది? ఈ దృష్టాంతాలను బట్టి మీకేమర్థమైంది? ఉన్నదానిని ఉన్నట్టుగా కాకుండా ఇంకో రకంగా చూడాలి అంటే మీ దృష్టిలో ఒక దోషము ఇంటర్వీన్ అవ్వాలి. మీ దృష్టిలో దోషం ఇంటర్వీన్ అయినప్పుడు మాత్రమే మీకు ఉన్నది ఉన్నట్టుగా కాకుండా అక్కడ లేనివన్నీ కనపడతాయి. దీంట్లో ఏకశ్చంద్ర సద్వితీయవత్ అని శంకరులు దృష్టాంతం ఇచ్చారు. అంటే మీరు కళ్ళలో నీళ్లు ఉన్నాయనుకోండి, కళ్ళలో నీళ్లు ఉన్నప్పుడు మీకు అన్నీ కూడా బ్లర్డ్గా కనపడతాయి ఆ నీళ్లు కారణంగా. ఆ నీళ్లు యాక్ట్ లైక్ ఎ ప్రిజం, అవి దే బ్లర్ ది విషన్. అక్కడ ట్యూబ్లైట్, సన్నగా ఉన్న ట్యూబ్లైట్ మీకు ఎలా కనపడుతుంది? ఇంత ఉన్నట్టు కనపడుతుంది, అంత స్ప్రెడ్ అయినట్టు కనపడుతుంది. శంకరులు ఏమన్నారంటే కళ్ళలో నీళ్లు ఉండగా మీరు చంద్రుడికి వేసి చూస్తే పక్క పక్కన రెండు చంద్రులు ఉన్నట్టుగా కనపడతారు. దట్ ఈజ్ హౌ ది అపియర్, రెండు చంద్రులు ఉన్నట్టుగా కనపడతారు. నేను ఎప్పుడూ కథ చెప్తూ ఉంటా, ఇది ఎప్పుడు చెప్పినా ఇంకా అంతకంటే మంచి కథ దొరికేది వరకు అదే చెప్పాలి. పటౌడి అని ఒకతను ఉండేవాడు, పటౌడి అని క్రికెట్ క్యాప్టెన్. అతనికి చూపు కొంత వంకర టెంకరగా ఉండేది, ఆబ్వియస్లీ మెల్లకన్ను ఏదో ఉండేది, చూపు సరిగ్గా ఒంటి కన్ను, ఒక కన్ను కనపడలేదు, ఒక కన్నే ఉండేది కానహ. సో ఒకే కన్ను ఉండేది. ఓకే, అయినా బాగా ఆడేవాడు, క్రికెట్ ఆడేవాడు, క్యాప్టెను, మంచి సెంచరీ కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి. చేస్తే సెంచరీ, లేకపోతే జీరో, ఇంకా నో ఇంటర్మీడియట్, అలా ఉండేది అతను. జనరల్గా చేస్తే సెంచరీ, లేకపోతే జీరో. అతను కనుక స్టిక్ అయ్యాడంటే, క్లిక్ అయ్యాడంటే ఓ 100 రన్లు చేసేసేవాడు. ఏమిట్రా నీ రహస్యం అని అడిగారు అతన్ని. అంటే అతను చెప్పేవాడు, నాకు 2 బాల్స్ కనపడతాయని చెప్పేవాడు, 2 బంతులు కనపడతాయి. ఒక బంతే వస్తూ ఉంటుంది కానీ 2 బంతులు కనపడతాయి. ఇన్ ఏ స్ప్లిట్ సెకండ్ దాంట్లో కరెక్ట్ బంతిని అతను అటాక్ చేయాలి. ఏమండి, ఒకటే కరెక్ట్ బంతి అవుతుంది, 2 కరెక్ట్ బంతులు ఉండవు కదా. అది ఏదో స్ప్లిట్ సెకండ్లో కొడతాడు అనమాట. అది కరెక్ట్ బంతిని స్ప్లిట్ సెకండ్లో పట్టుకున్నాడా, 4 పోతుంది. అది మిస్ అయ్యాడా, స్టంపులు లేచిపోతాయి. ఫస్ట్ బంతి కరెక్ట్గా గెస్ చేసేవాడు 4 కొట్టేవాడు. వీళ్ళందరూ వేలమొహం వేసేవారు, ఎంతో బాగా వేస్తే వీడు 4 కొట్టేయడమే, సరే మరింత బాగా వేస్తే మళ్ళీ 4 కొట్టేవాడు, మళ్ళీ కొట్టేవాడు, అలా కొడుతూనే ఉండేవాడు. ఎందుకంటే కరెక్ట్గా క్లిక్ అయిందనమాట. ఒకప్పుడు ఏమయ్యేది, ఫస్ట్ బంతిలోనే రాంగ్ బంతిని కొట్టేవాడు మంచి బలంగా, కానీ స్టంపులు లేచిపోయాడు. సో ఏకశ్చంద్ర సద్వితీయవత్ అని శంకరులు చెప్పిన దానికి మోడర్న్ దృష్టాంతం. సో ఒకే చంద్రుడు 2 చంద్రుల్లాగా పక్క పక్కన 2 చంద్రులు విత్ ఎ గ్యాప్ ఇన్ బిట్వీన్ కనపడతారు. అది కంటిలో ఉన్నటువంటి దోషం. జ్ఞానము అంటే జ్ఞానమే నేత్రము. జ్ఞాన నేత్రముతో చూసినట్లయితే ఏది ఒకటిగా కనపడుతుందో అది అజ్ఞాన నేత్రంతో చూస్తే అనేకముగా భాషిస్తుంది. ఏమండి, ఆ అజ్ఞానము, ఆ మాయా, దాన్ని మాయని ఎందుకు అనాలి? అవిద్యని పట్టుకుని మాయని ఎందుకు అనాలి? అంటే చూడండి, మాయ అన్నవే కాదు శక్తిని కూడా అనాలి దాన్ని. ఎందుకంటే దాని నుంచి పెద్ద సంసారం నిర్మాణం అవుతుంది, పెద్ద సంసారం నిర్మాణం చేస్తారు, పెద్ద సంసారం.
అంటే అవిద్య నుంచి పెద్ద సంసారం నిర్మాణం అవుతుంది. మీకు దృష్టాంతం చెప్తా. పూర్వం ఒక ఆయన సచినావ్రతం చేసి అలవాటు ఉండేది ఆయనకి, ఓ ముసలాయనకి మూడు తరాల క్రితం. కానీ ఆయనకి క్యాట్ ఫోబియా ఉండేది, పిల్లంటే ఫోబియా. కాబట్టి ఆయన ఏం చేసేవాడంటే వాళ్ళ ఇంట్లో పిల్లులు తిరుగుతూ ఉండేవి. కాబట్టి సత్యనారాయణ వ్రతం చేసే టైంలో ఈ పిల్లుల్ని పట్టుకుని వాటికి ఏదో అన్నమో ఏదో వేస్తే దగ్గరికి వస్తాయి. వాటిని పట్టుకుని పిల్లుని ఈజీగా పట్టుకోవచ్చు, ఓ బుట్టలో పడేసి వాటిని అక్కడ బంధించి ఈయన వ్రతం చేసుకునేవాడు. ఆయన అలా ప్రతి సంవత్సరం రెండు సార్లు సత్యనారాయణ వ్రతం చేస్తూ ఉండడం, ఈ పిల్లుల్ని బంధించి బుట్టలో వేస్తూ ఉండడం, ఇది ఒక అలవాటు కింద వచ్చింది. ఆయన వ్రతం అనగానే పిల్లుల్ని బుట్టలో వేయటం అన్నది ఇంకా ఆయన చేయక్కర్లేదు, వీళ్ళే చేసేస్తూ ఉండేవారు, ఇంట్లో పెద్ద ఆయన కదా. ఆయన పోయాడు. మన ఇళ్లల్లో అలవాట్లు ఎలా ఉంటాయంటే మాకు ఇదే సంప్రదాయం అంటారు. ఇప్పుడు ఒడుగు ఉందనుకోండి, మాకు ఒడుగు అన్నవరంలో చేసుకోవడమే అలవాటు అని అంటారు. అంటే ఇంక ఇంటి దగ్గర చేయరన్నమాట. ఆ ఇంట్లో పిల్లలకి మనవాళ్ళకి ముని మనవాళ్ళకి అందరికీ అన్నవరం పట్టుకుపోయి అక్కడ సరిగ్గా చేయర్రా బాబు, అంతా హడావిడిగా ఉంటుంది, చక్కగా మంచి పురోహితులు ఉంటాడు ఇక్కడ, అగ్నిహోత్రం పెట్టుకుని మంచి పండితులు ఉంటారు, వీళ్ళందరితో ఇక్కడ చేసుకోకుండా అక్కడికి పోయి ఏం చేస్తావురా అంటే మాకు అదే అలవాటు అండి, మా సంప్రదాయం, మా వంశ సంప్రదాయం అని. గతానుగతికో లోక అంటే దానికి మతము రంగును పులిమేసి దాన్ని ఇంతకుముందు చేసిందే ఇప్పుడు చేయాలంటే దాంట్లో మార్పు రాకూడదు, దాన్ని ప్రశ్నించకూడదు, క్వశ్చన్ చేయకూడదు. గతానుగతికో లోక ఇది అలాగే ఉంటుంది. ఇప్పుడు పూర్వం ఇంత రోడ్డు ఉండేది, పక్కన ఎలక్ట్రిక్ పోలు, ఆ పక్కన మరిడమ్మ దేవాలయము ఉండేది. ఇప్పుడు ఏమైంది, ఈ రోడ్డు డబుల్ అయింది, అయినా ఆ ఎలక్ట్రిక్ పోలు ఆ మరిడమ్మ దేవాలయం అలాగే ఉంటాయి. అరే రోడ్డు పక్కన కట్టినప్పుడు, ఒరిజినల్గా కట్టినప్పుడు ఎక్కడ కట్టారు, రోడ్డు మీద కట్టారా రోడ్డు పక్కన కట్టారా? రోడ్డు పక్కన కట్టారు కదా. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, వైశా రోడ్డుని టూ లేన్ చేసి టూ పార్ట్లు చేసినప్పుడు ఈ ఎలక్ట్రిక్ పోల్ని లిఫ్ట్ చేసి అక్కడ పెట్టాలనే జ్ఞానం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళకు ఉండాలా? ఆ రోడ్డు వేసేవాడికి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాడికి ఆ మాత్రం కోఆర్డినేషన్ ఉండాలా? ఉండదు. మీరు ఇటు వెళ్తుంటే సరిగ్గా ఎలక్ట్రిక్ పోల్ మధ్యలో ఉంటుంది, అటువైపు నుంచి కారు వెళ్తుంది, ఇటువైపు నుంచి కారు వెళ్తుంది, నల్లగా ఉంటుంది. అది పొగలైతే కనపడుతుంది, రాత్రి కనపడకపోతే ఏదైనా దాన్ని హిట్ చేయొచ్చు. నిజానికి అది ఇలా వంకరపోయింది, ఎవడో హిట్ చేసాడు కాబట్టి అలా వంకరపోయింది కూడా. అది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళ పుణ్యం. ఇంకా ఎవళ్ళు పోలేదు, ఎప్పుడో పోతారు ఇద్దరో ముగ్గురు, మనం న్యూస్లో చూస్తాము, ఎప్పుడో పోతారు ఇద్దరో ముగ్గురు. ఎందుకంటే ఎవడో కొట్టేస్తాడు, ఆ ఎలక్ట్రిక్ తీగల మీద పడతాయి, పోతారు. ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్, బట్ ఇట్ విల్ హ్యాపెన్. ఎందుకంటే ఇండియన్ సొసైటీ మూవ్స్ ఫ్రమ్ క్రైసిస్ టు క్రైసిస్, తప్ప ప్రివెంటివ్ అనేది ఇండియన్ సొసైటీ డజంట్ నో యట్. మోడీ గారు 1 ఇయర్ పాలన అయినా కూడా ఇంకా ఇంప్రూవ్ అవ్వాల్సిన వాటిల్లో ఇది ఒక అంశము గలదు, ఎప్పటికైనా అవుతుందని ఆశిద్దాము. ఈ మరిడమ్మ దేవాలయం వాళ్ళు పెట్టారు కదా, వీళ్ళైనా తెలుసుకుని అదే రోడ్డు మీద పెట్టాను దేవతని, రోడ్డు మీద దేవతలు రోడ్ల మీద పడ్డారు అనే ఓ ఒకటి వచ్చింది. ఎప్పుడైనా విన్నారా? ఇండియాలో దేవతలు రోడ్డున పడ్డారు. మనం మన దేవతని రోడ్డు మీద పెట్టుకోకూడదు, మన దేవతను చక్కగా విశాలంగా పెట్టుకోవాలి అని ఆ పక్కన ఖాళీ స్థలం చూసుకుని అక్కడ పెట్టుకోవాలి ఈ దేవతని. రోడ్డు మీద పెట్టుకుంటే ఈ సిగరెట్లు వేసేవాళ్ళు అన్నీ అలా పారేస్తూ ఉంటారు, ఆ దుమ్ము పోతూ ఉంటుంది, అది మన దేవత సరైన స్థానం కాదనే జ్ఞానం వాడికి ఉండద్దు. పెట్టుకోవాలి కదా, పెట్టుకోరు, అలాగే అలాగే ఉండాలి, అక్కడే ఉండాలని దెబ్బలాడతారు. అటు అది ఎంత తెలివి తక్కువో, మనకు వచ్చేటువంటి పద్ధతుల్ని మనం పరిశీలించకుండా వాటిని అలాగే కొనసాగించాలన్నది కూడా అటువంటి తెలివి తక్కువధనమే. సో ఈ బుట్టలో పిల్లి వేయడం అన్నది పెద్ద ఆయనకి ఫోబియా ఉండ ఆయన మొదలు పెడితే ఆయన కొడుకు అదే కంటిన్యూ చేస్తాడు. ఆయన భార్యతో అంటాడు, మనం సత్యనారాయణ వ్రతం చేసుకుందాము, ఎందుకంటే ప్రతిసారి ఫలానా పూర్ణిమకి మా నాన్న సత్యనారాయణ చేశాడు, వీల్ కంటిన్యూ ఇన్ అవర్ హోమ్ అంటే భార్య అంటుంది సరే కంటిన్యూ చేయండి అంటుంది. అయితే మరి పిల్లుల్ని బుట్టలో వేయి అని అంటాడు ఆయన. పిల్లుల్ని బుట్టలో వేయడం ఎందుకండి, ఆయనకి పాపం భయం ఉండేది కాబట్టి అలా అక్కర్లేదని ఆవిడ చెప్తే చూడు, నువ్వేమో నువ్వు ధర్మపన్నాలు చెప్తావా నాకు, ఆయనకంటే నీకు ఎక్కువ తెలుసా, మా నాన్నకంటే నీకు ఎక్కువ తెలుసా, వేయి బుట్టలో పిల్లుల్ని. ఇది సంగతి. సరే ఇప్పుడు ఇంత దెబ్బలాట ఎందుకులే అని, సరే కానివ్వండి
అను ఆ బుట్ట ఉండనే ఉంది, పిల్లులు ఉండనే ఉన్నాయి, పడైన దాంట్లో చేయని సత్యవ్రతం. అలా వచ్చింది అది, వంశాచారంగా వచ్చింది. సో ఆ రకంగా ఒక తీవ్రమైన కండిషనింగ్ తోటి, ఆ బిలీఫ్ సిస్టమ్ యొక్క కండిషనింగ్ తోటి మీరు చూడాలి. చూసినప్పుడు మాత్రమే మీకు అనేకత్వము, వివిధత్వము మీకు గోచరిస్తుంది. వాస్తవంలో ఉన్నది ఒక్కటే. ఏమిటది? బంగారము. బంగారం ఒక్కటే ఉన్నది. మీరు మిమ్మల్ని డీప్ కండిషనింగ్ చేసుకోకుండగా ఆ బంగారాన్ని ఆభరణాలుగా చూడడము సంభవమే కాదు. మీరు కనుక పర్ఫెక్ట్ సైంటిఫిక్ అప్రోచ్ కనుక మీరు డెవలప్ చేసుకుంటే, అంటే ఉన్నది ఉన్నట్టుగా గ్రహించుట వితౌట్ ఇమాజినింగ్ థింగ్స్. సో యూ టేక్ థింగ్స్ యాజ్ దే ఆర్ ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ దెమ్ యాజ్ యూ ఇమాజిన్. మీరు అప్పుడే బంధం నుంచి విముక్తులైపోతారు. మన జీవితంలో కూడా మనకి కష్టాలు ఎందుకు వస్తాయంటే, మనము వీ ఇమాజిన్ థింగ్స్, దట్స్ వై వీ కమ్ ఇన్ టు ట్రబుల్. అదర్వైజ్ మనకి మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఇట్ ఈస్ ది ఇమాజిన్డ్ దట్ మేక్స్ అస్ సఫర్, నెవర్ వాట్ ఈజ్, నెవర్ ద రియల్. ఇట్ ఈస్ ది ఇమాజిన్డ్ దట్ మేక్స్ అస్ సఫర్. కాబట్టి ఆ మాయాశక్తికి ఒక భయంకరమైన సంసారాన్ని నిర్మాణం చేసే ఓ పవర్ ఉన్నది. మీరు అది అర్థం చేసుకోవాలి. ఆ పవర్ అనే మాటను అర్థం చేసుకోవాలి. మీకు ఈ సందర్భంలో మీకు ఒక సత్యాన్ని నేను చెప్తాను, మిమ్మల్ని ఆలోచించమని నేను కోరుతున్నా. చూడండి, ఒక రిలీజియస్ పర్సన్ ఉన్నాడు అనుకోండి, వాడికి ఉన్న ఎనర్జీ ఫిలాసఫర్కి ఉండదు. ఫిలాసఫర్ చాలా కామ్గా ఉంటాడు, క్వైట్గా ఉంటాడు. రిలీజియస్ పర్సను టెరిఫిక్ ఎనర్జీతో ఉంటాడు. అదంతా కూడా ఆ అజ్ఞానం నుంచి వచ్చిన శక్తి. అదంతా కూడా వాడికి విషయం తెలియకపోవడం చేత వాడికి అంతటి శక్తి వస్తుంది. విషయం తెలిస్తే కామ్గా ఉంటాడు, దీంట్లో మనం చేయాల్సింది ఏం లేదని ఊరుకుంటాడు. తెలుగు భాషని మనం పరిరక్షించాలి అని నాకు ఎప్పటికీ గుర్తు. తెలుగు భాషని పరిరక్షించాలి అని ఒక ప్రొసెషన్ ఒకటి తీశారు అప్పట్లో. అప్పటికి ఇంకా సెపరేట్ తెలంగాణ రాలేదు. ప్రొసెషన్ ఒకటి తీశారు. తీసినప్పుడు ఆ ప్రొసెషన్లో పెద్ద పెద్ద వాళ్ళందరూ పాల్గొన్నారు. నారాయణ రెడ్డి గారు కూడా పాల్గొన్నారు. పాల్గొనడమే కాదు, ఒకటి డప్పు వాయిస్తుంటే నారాయణ రెడ్డి గారు డ్యాన్స్ కూడా చేశారు. అదంతా టీవీల్లో వచ్చింది. ఆ డప్పు వాయించిన దానికి తగ్గట్టుగా స్టెప్స్ కూడా వేశారు. దేర్ ఆర్ ఏ ఫ్యూ స్టెప్స్. ఆ డప్పు వాయి అదంతా పార్ట్ ఆఫ్ తెలుగు కల్చర్, విచ్ ఇస్ ట్రూ. దట్ ఈస్ నాట్ ఈజీ, ఇట్ ఈస్ ఆల్ గుడ్. బట్ ద పాయింట్ ఈజ్, నన్ను రమ్మన్నారు, నేను ఇక్కడ ఉండేవాడిని. వాళ్ళు తెలుగు భాషాభిమానులు, వాళ్ళలో ఈయన తెలుగులో పుస్తకాలు రాసేటంటే మరి అయితే ఆయన కూడా మోసుకొచ్చేయండి అని నా దగ్గరికి వచ్చారు వాళ్ళు. అంటే నేను రానని చెప్పాను. అంటే వాళ్ళు నన్ను ఛాలెంజింగ్ క్వశ్చన్ అడిగారు, ఏమన్నా తెలుగు భాష రక్షింపబడటం మీకు ఇష్టం లేదా అని. చూడండి, ఇటువంటి ప్రశ్నలు అడగండి, మీరు వెళ్ళారంటే చెప్తాను. మీకు ఏదైనా చందా కావాల్సి అడగండి, ఇస్తారు. ఏదో పుస్తకాలు కావాలన్నా ఇస్తా, కానీ ధర్నాలకి దానికి నేను రాను. కాదండి, మన తెలుగు భాష చూడండి, యూ కీప్ ఇట్ దేర్, డోంట్ పుష్ ఇట్ ఎనీ ఫర్దర్. ఎందుకంటే హీ సీస్ ఏ థ్రెట్ టు తెలుగు భాష, ఐ డోంట్ సీ ఎనీ థ్రెట్. నేను ఏ థ్రెట్ని చూడను. నేనేం చూస్తానంటే కాలము తీసుకొచ్చేటువంటి మార్పు అనేదాన్ని చూస్తాను నేను. దాంట్లో నేను థ్రెట్నేమి చూడను. తర్వాత నాకు ఇంకో అభిప్రాయం ఉన్నది, కాలము జల్లెడ, అది ఒక జల్లెడ. జల్లెడ ఏం చేస్తుంది అంతే, కాలము జల్లెడ పట్టేస్తుంది అంతే. జల్లెడ పట్టేసి మీ మతాలు, మీ రిచువల్స్, మీ బిలీఫ్స్, మీ భాషలు, మీ ప్రయోగాలు అన్నింటినీ జల్లెడ పడుతుంది. అది పట్టి మిగిల్చి వాటిని మిగులుస్తుంది, తోసేసి వాటిని తోసేస్తుంది. కాబట్టి ఆ కాలశక్తికి దండం పెట్టడమే తప్ప నేను దానికోసం ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఫీల్ థ్రెట్ అండ్ ఐ డోంట్ సీ ఎనీ థ్రెట్. దేర్ ఫోర్ నేను వెళ్ళి అక్కడ ఆ ధర్నాలో పాల్గొన్న లేను. ఎందుకో తెలుసిన, నాకు ఎనర్జీ రాదు. మీరు గమనించాలి, అది దట్ ఇస్ ది పాయింట్. నాకు శక్తి రాదు, నేను కుర్చీలోంచి లేవలేను, అంత నిర్వీర్యం అయిపోతుంది. ఎందుకని? ఐ డోంట్ సీ ఎ థ్రెట్ దేర్. ఆ బిలీవింగ్ మైండ్కు ఉన్నటువంటి ఎనర్జీ
శాంత స్వభావంలో ఉన్నవాడికి రాదు. అది మీరు అర్థం చేసుకోవాలి. అది మాయాశక్తి అంటే. ఆ మాయకు ఉన్న శక్తి పరబ్రహ్మకు ఉండదు. పరబ్రహ్మ ఆత్మస్వరూపంలో ఏ శక్తి ఉండదు, ఈ మాయకే ఉంటుంది శక్తి. నిర్మాణ శక్తి అంటున్నాడు ఆయన. నిర్మాణ శక్తి అంటే ఏంటి? ఆ మాయ ఏం చేస్తుందంటే పెద్ద నిర్మాణాన్ని చేస్తుంది. ఒకడు అలా వెళ్తో తాడును చూసి పావని భ్రమపడ్డాడు. భ్రమపడి ఏం చేశాడంటే ఈ అది వీడికి గుండె నొప్పుకోవడం ఏదో దండం ఏదో పెట్టుకున్నాడు. సుబ్రహ్మణ్య స్వామికి నేను దేవాలయం కట్టిస్తాను. సుబ్రహ్మణ్య స్వామికి పావుకి ఏమిటో సంబంధం నాకు తెలీదు, ఏదో ఉండుంటుంది. పురాణంలో ఏవో సంబంధాలు ఉంటాయి, నాకు తెలియకపోతే లేనట్టు కాదుగా ఉంటాయి. సుబ్రహ్మణ్య స్వామికి దేవాలయం కట్టిస్తానని మొక్కుకున్నాడు. మొక్కుకుంటే ఆ పాము అంతర్ధానం అయిపోయింది. కాబట్టి ఆయన ఆ ల్యాండ్ పీస్ కొనేసి అక్కడ దేవాలయం కట్టి దాని చుట్టూ భక్తులకి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసి బ్రహ్మోత్సవాలు చేసి ఏదో చేస్తున్నాడు. ఈ నిర్మాణ శక్తి అంతా ఎక్కడి నుంచి వచ్చిందంటారు? అలాగ సంథింగ్ లైక్ దాట్ అంటే దేవాలయం కట్టిన ప్రతి సందర్భం అలా ఉంటుందని నా అభిప్రాయం కాదు. ఏదో దృష్టాంతం చెప్పాలి కాబట్టి తత్క్షణం ఒక దృష్టాంతాన్ని ఊహ చేసి చెప్పాను. మీకు దాంట్లో ఏదైనా అభ్యంతరం ఉంటే విత్డ్రా దట్ దృష్టాంతం. నిర్మాణ శక్తి అంటే అలా ఉంటుంది. శ్రీకృష్ణుడు సర్వారంభ పరిత్యాగి అంటాడు. అలా ఎందుకంటాడంటే నేను కర్తను నేను భోక్తను అనో, లేకపోతే ఇది ఇలా ఉండకూడదు ఇది ఇలా ఉండాలి అనో, ఏదో ఒక గట్టి నమ్మకం లేదే మీరు పెద్ద పెద్ద కార్యక్రమాలని మీరు ఆరంభం చెయ్యరు. ఒకడు సర్వారంభ పరిత్యాగి, ఏది ఆరంభం చెయ్యడు అంటే వాడి అడ్డే అర్థమేమిటి? ఏదో ఒకటి ఆరంభం చెయ్యాలంటే మీకేముండాలి? ఎంతో ఓ పిసరంతా అజ్ఞానం ఉండాలి. ఒక ఇంగువ పిసరంతా అజ్ఞానమైనా లేకపోతే ఏదో ఒకటి ఆరంభం చెయ్యరు. ఏదైనా ఒకటి ఆరంభం చేశారంటే ఆ మేరకు ఓ పిసరంత అజ్ఞానం ఉందన్నమాట. అవిద్య, ఏదో ఫీలింగ్ వచ్చేసి మీరు ఆరంభం చేయాల్సి ఉంటుంది. ఏమీ ఆరంభం చేయకుండా ఉన్నారంటే రమణ మహర్షిలాగా మీలో ఆ విద్య లేదన్నమాట. కాబట్టి మీరు గమనించాల్సింది ఏమిటంటే ఆ మాయాశక్తి అనేటువంటి ప్రిజంలో ఆ పరబ్రహ్మను చూసినప్పుడు జగత్తుగా కనపడుతుంది. ఆ కనపడడంలో ఎలా కనపడుతుందో తెలుసునండి, పరబ్రహ్మలో లేని అనేకత్వము జగత్తులో కనపడుతుంది. పరబ్రహ్మలో లేని వైవిధ్యము వెరైటీ జగత్తులో కనపడుతుంది. పరబ్రహ్మలో లేని సుఖదుఖములు జగత్తులో కనపడతాయి. పరబ్రహ్మలో లేని ధర్మ అధర్మములు జగత్తులో కనపడతాయి. పరబ్రహ్మలో లేని దేవతలు రాక్షసులు పరబ్రహ్మలో కనపడతాయి. పరబ్రహ్మలో లేని మనుష్యులు పశువులు పక్షులు అనే భేదాలు పరబ్రహ్మలో కనపడతాయి. లేని భేదములు మీకు జగత్తులో కనపడతాయి. పరబ్రహ్మయందు లేని నేను కర్తను భోక్తను అనే జీవభావము మీకు జగత్తులో భాషిస్తుంది. పరబ్రహ్మలో లేని చలనము మీకు జగత్తులో భాషిస్తుంది. పరబ్రహ్మలో లేని పుట్టుట మృత్యు గిట్టుట అనేవి మీకు జగత్తులో అనుభవానికి వస్తాయి. పరబ్రహ్మలో లేని బిగినింగ్ యు సీన్ ది వరల్డ్, పరబ్రహ్మలో లేని ఎండింగ్ యు సీన్ ది వరల్డ్, పరబ్రహ్మలో లేని చేంజ్ యు సీన్ ది వరల్డ్, పరబ్రహ్మలో లేని మోషన్ యు సీన్ ది వరల్డ్. అదండి సంగతి. ఇప్పుడు అర్థమైపోయిందా మీకు మాయ అంటే ఏమిటను? ఒక ఆస్పెక్ట్ అర్థమైంది, ఇంకో ఆస్పెక్ట్ ఉంది. మాయ అంటే దాని స్వరూపం ఏమిటో తెలిసింది, కానీ హేతువు వై యు సీ మెనీ. సో యు సీ మెనీ, దట్ ఈస్ మాయా. బట్ దెన్ హౌ ఇట్ ఈస్ హ్యాపెనింగ్? అజ్ఞానము ఏమిటి? అజ్ఞానం యొక్క డైనమిక్స్ ఏమిటి? వాట్ ఆర్ ది డైనమిక్స్ ఆఫ్ దట్ అజ్ఞానం? అజ్ఞానం అనేది కూడా ఒక పద్ధతిలో ఆపరేట్ చేస్తుంది కదా. ఏమిటా పద్ధతి? ఎవరో చెప్పారు మీరు నెయ్యి బాగా వేసుకుంటే ఆరోగ్యానికి మంచిదని చెప్పారు. ఆయన నెయ్యి మింగి కంఠం పోయింది, కొలెస్ట్రాల్ వచ్చింది, హార్ట్ ప్రాబ్లం వచ్చింది. కాబట్టి అజ్ఞానం ఆపరేట్ చేసే పద్ధతి ఏమిటంటే ఏమిటి? నెయ్యి బాగా వేసుకుంటే ఆరోగ్యము, దట్ ఈస్ ది అజ్ఞానం. యూ కెన్ సీ దాట్. అలాగే ఇక్కడ
జగత్తు అనేది ఎందుకు భాషిస్తోంది? ఉన్నది పరబ్రహ్మ అయితే ఈ జగత్తు ఎందుకు భాషిస్తోంది? మాయ వల్ల. ఎలాగా ఆ మాయ ఎలాగా భాషింపజేస్తోంది అంటే మీరేం చేస్తారంటే బంగారము ఆభరణాలు ఆ దృష్టాంతాన్ని మీరు బాగా అర్థం చేసుకోండి. ఇది దీంట్లో బ్యాటరీ వేయిస్తాను నేను సంభవ్. ఇప్పుడు ఇప్పుడు ఏమైనా కనపడుతోందా? ఏం కనపడుతోంది? P1 కనపడిందా? ఇప్పుడు P1 ఉందా? ఇప్పుడు P1 కనపడుతోంది. ఎలా కనపడింది? వాట్ ఈస్ ది డైనమిక్స్ ఆఫ్ దాట్? మరి తెలుసుకోవాలి. ఇట్స్ ఫిజిక్స్. దీంట్లో కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, అన్నింటికీ మీకు నోయే ఆన్సర్ వస్తుంది. నేను అడుగుతా చెప్పండి, తిప్పినప్పుడు P1 కొత్తగా పుట్టిందా? ఆపేసినప్పుడు P1 అంతర్ధానమైంది కదా, ఎక్కడికి వెళ్ళింది? ఆ గ్లోక్లోకి వెళ్ళిందా? పోనీ ఆ కిటికీ ఆ తలుపులోంచి బయటకు వెళ్ళిందా? లేదా బయట ఎక్కడైనా పైన ఎక్కడైనా ఇంకా వెళ్ళాడుతుందా? ఈ దెయ్యాలు అవీను. ఇప్పుడు దెయ్యం దగ్గరికి రాబోతే హామ్ ఫ్రీమ్ ఫాట్ చింది అనేప్పటికీ పారిపోయి ఆ పైకి ఎక్కడికో పోయింది. అలాగే ఈ P1 ఎక్కడికైనా పైన ఎక్కడైనా దాముకుందా? లేకపోతే మళ్ళీ గ్లోలోంచి వచ్చిందా? గ్లోలోకి వెళ్ళిపోయిందా? మరి దెన్ హౌ డు యూ సీ ఇట్? హౌ డు యూ సీ ఇట్? దెన్ మస్ట్ బి సమ్ మెకానిజం. ఆ మెకానిజం ఏమిటో చెప్పంటారా? అదొకటి. ఇది ఒక ప్రశ్న. తర్వాత మీరు ఈ ఎలక్ట్రిసిటీ అలంకారాలు చేస్తూ ఉంటారు, ఈ బ్రహ్మోత్సవాలు అప్పుడప్పుడు అలంకారాలు చేస్తూ ఉంటారు. దే గో క్రేజీ. చాలా ఒక అట్టహాసం చాలా అధికంగా చేస్తారు. ఆ అట్టహాసం కూడా వెరీ ఇన్అప్రోప్రియేట్గా చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, వేసవి కాలంలో ఒక పెద్ద జనరేటర్ని వెనకాల ఒక ట్రాలీ మీద పెట్టి దాని నిండా డీజిల్ నింపేసి దాన్ని బర్న్ చేసేస్తూ ఆ డీజిల్ని అది ధడ 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 అనే సౌండ్ చేస్తూ బోల్డ్ అంత పొగని చేస్తూ ఎలక్ట్రిసిటీని ఇస్తే ఆ ఎలక్ట్రిసిటీతోటి రథానికి ఎలక్ట్రిసిటీ సప్లై చేసి ఈ రథాన్ని ముందు లాగుతూ ఉంటారు. ఈ రథంతో పాటే ఆ జనరేటర్ని తోసుకుంటూ వస్తారు. హౌ అగ్లీ ఇట్ ఈస్! డిడ్ యూ ఎంజాయ్ దాట్? హౌ అగ్లీ ఇట్ ఈస్! ఈజ్ ఇట్ ది వే దేవుణ్ణి ఊరేగించే పద్ధతి అదండి? దే ఆర్ వెరీ ఇన్అప్రోప్రియేట్ ఇన్ దేర్ అప్రోచ్. ఆ దేవుడు రథానికి ట్యూబ్ లైట్లు పెట్టేసి అలంకారాలు పెట్టేసి ఆ జనరేటర్ తోసుకొస్తూ ఆ జనరేటరు పూర్ క్వాలిటీ జనరేటర్ అద్దెకి పట్టుకొస్తారు. దానికి వైర్లన్నీ కూడా ఎవేవో చుట్టి పెడతాడు వాడు. ఎవడైనా బై మిస్టేక్ కనుక పట్టుకుంటే వాడు చచ్చిపోతాడు. ఎక్కడ అయితే షాక్ కొట్టేస్తుంది. ఇట్ కెన్ హ్యాపెన్ ఎనీ టైమ్. ఇట్ కెన్ హ్యాపెన్ వెన్ యూ డూ అగ్లీ థింగ్స్. యాక్సిడెంట్స్ హ్యాపెన్. దే డూ హ్యాపెన్. ఎన్నోసార్లు అయ్యాయి కూడాను. ఒకడు రథచక్రం కింద చేయబెడుతున్నాడు, వాడి చెయ్య కట్ అయింది, కడితే దేవుడు కోపం వచ్చిందన్నారు వీళ్ళందరూ చుట్టూ ఉన్న వాళ్ళందరూ. అదే మూర్ఖుడు రథచక్రం కింద చేయబెడితే దేవుడు కోపం రావడం ఏంటండి? ఇలా ఉంటారు. ఇలాంటి అట్టహాసాలు చేస్తూ ఉంటారు. అలంకారాలు ఇదంతా కూడా తప్పండి, అలా చేయకూడదండి. దేవుడి పేరుతో అట్టహాసాలు చేయకూడదు. దేవుడి పేరుతో, దేవుడు అనేది ఒక పబ్లిక్ షో కింద మార్చకూడదు. దేవుడు అనేది ఒక ప్రైవేట్ కమ్యూనియన్. ఇట్ ఈస్ నాట్ ఏ పబ్లిక్ షో. మీరేం చేయాలంటే ఒక కార్నర్లో ఆ చీకటి గదిలో కూర్చుని, ఇక్కడ 10 మంది ఉన్నారు కాబట్టి పోయి ఆ చీకటి గదిలో కూర్చుని తలుపేసుకుని అక్కడ ప్రశాంతంగా కూర్చుని మీరేమో లోపల ఓంకారాన్నో దేన్నో ధ్యానం చేసుకోవాలి. కానీ జనరేటరు ఇవన్నీ, వాట్ ఈజ్ ఆల్ దిస్? బట్ దెన్ దట్ ఈస్ హౌ దే డూ. అలంకారాలు పెడతారు. ఈ అలంకారం ఎలా ఉంటాయి? బల్బులు ఏవో పెడతారు. ఈ బల్బుల్లో మీకు ఏమవుతుందంటే అది ఇట్ ఫ్లోస్ లైక్ దిస్. అలా ప్రవహిస్తూ ఉంటుంది. ఎప్పుడైనా గమనించారా? మీరు కాషస్గా చూసినట్లయితే అక్కడ ప్రవహించేది ఏమీ ఉండదు. నథింగ్ మూవ్స్. అక్కడ ఏమవుతుందంటే ఈ బల్బు వెలుగుతుంది, ఆ బల్బు వెలుగుతుంది, పై బల్బు వెలుగుతుంది, పై బల్బు వెలుగుతుంది. ఇవన్నీ కూడా ఒక స్మాల్ ఫేజ్ డిఫరెన్స్లో వెలుగుతాయి. అంటే ఇది వెలిగిందనుకోండి, 0th సెకండ్లో ఇది వెలిగిందనుకోండి, 0.1 సెకండ్లో నెక్స్ట్ బల్బు వెలుగుతుంది, వెలిగి ఆరిపోతుంది.
0.2 సెకండ్ లో నెక్స్ట్ బల్బ్ వెలుగుతుంది. అంటే 1 సెకండ్ లో 0.1 ఫేజ్ డిఫరెన్స్ తోటి 10 బల్బ్స్ వెలుగుతాయి. అప్పుడు మీకు ఏమనిపిస్తుంది, ఇలా ఫ్లో అయినట్టు మీకు అనిపిస్తుంది. అర్థమవుతుందండి, అలా ఫ్లో అయినట్టు కనపడిందంటే అర్థం ఏంటో తెలిసిన అక్కడ దెర్ ఈజ్ ఎ థింగ్ లిమిటెడ్ థింగ్ మూవింగ్ ఇన్ స్పేస్ ఇన్ టైమ్. అర్థమైందండి. కాబట్టి దేశ కాల పరిచ్ఛిన్న వస్తువు, యు హావ్ టు బిగిన్ విత్ పరిచ్ఛిన్న వస్తువు, ఒక లిమిటెడ్ థింగ్తో మీరు మొదలుపెట్టి దాన్ని దేశకాలముల ప్రిజంలోకి దాన్ని పుష్ చేసేస్తే అక్కడ లేని మూమెంట్ మీకు కనపడుతుంది, అక్కడ లేని వెరైటీ మీకు కనపడుతుంది, తర్వాత అక్కడ లేని మల్టిప్లిసిటీ మీకు కనపడుతుంది. ఇప్పుడు ఇట్ ఈస్ ఎ సింగిల్ గ్లో. ఆ సింగిల్ గ్లోని ఏం చేస్తామంటే ఆ టైమ్ స్పేస్ ప్రిజంలోకి తోసేస్తాం. ఈ టైమ్ స్పేస్ ప్రిజం ఎక్కడుంది, మీ మనస్సు ఐసైట్లోనూ ఉంది. మీ ఐసైట్లోనూ మనస్సులోనూ టైమ్ స్పేస్ ప్రిజం ఉంది. దాన్ని ఇన్వోక్ చేస్తా, అంటే దాన్ని బయటికి లాగుతా నేను. దాన్ని బయటికి లాగేప్పటికీ మీరేం చూశారు, మీకు ఏం కనపడుతుంది, P1 కనపడుతుంది. అలా కాకుండగా అది బయటికి రాకుండగా కేవలము యు రిలేట్ విత్ లైట్, అది మనస్సును కన్నులతో పాసిబుల్ కాదు. అది మీరు తెలుసుకోవడమే, P1 అనేది లేదని తెలుసుకోవడమే. ఇది తిరుగుతున్నంతసేపు మీరు ఆ కన్నుతోటి ఆ మనస్సుతోటి చూస్తున్నంతసేపు P1 కనపడుతుంది. బట్ P1 అనేది అక్కడ ఏమీ లేదు, పీ లేదు, వన్ను లేదు, పీకి ఒక కొమ్ము ఉంటుంది, అది లేదు, ఇలాగేదో ఉంటుంది, అది లేదు, ఇవేమీ లేవు. అక్కడ ఉన్నది గ్లో అంతే అని మీరు తెలుసుకోవడమే. తెలుసుకోవడమే కానీ ఇక్కడ P1 కనబడడం మానేయాలని మీరు పట్టుదల పట్టకూడదు. మీరు తెలుసుకున్నా కూడా P1 కనపడితే కనపడుతుంది. బట్ యు నో దట్ దెర్ ఈజ్ నో P1. అర్థమైందండి. శంకరులు బృహదారణ్యక భాషలో ఏమంటారంటే, రాహువు మీకు ఏమీ కనపడ్డవు, రాహువు అనేవాడు ఏమీ మీకు కనపడ్డవు. రాహు కనపడాలంటే సూర్యగ్రహణం పట్టాలి. సూర్యగ్రహణం పట్టినప్పుడు ఆ సూర్యుడి మీద ఒక మచ్చ కనపడుతుంది, అదే రాహు అంటే. సూర్యుడి మీద మచ్చలా మీకు కనపడాలి తప్ప ఇదిగో రాహువు అని అలాగేం కనపడదు. సూర్య సంపృక్తమయ్యే కనపడతాడు రాహువు, సూర్యుడితో కలిసే కనపడతాడు రాహువు. ఆ రకంగా ఈ గ్లో అన్నది దేశకాలములతో కలిపే కనపడుతుంది మీకు. మీరు చూసేటువంటి కన్ను మనస్సు వాటి యందు దేశకాలములు అనే చట్టం ఫ్రేమ్వర్క్ బిగిసిపోయి ఉన్నది కనుక ఈ గ్లో అన్నది ఆ సూర్య దేశకాలములతో కలిపే కనపడుతుంది. కనపడేపటికీ అదిగో P ఉంది, అదిగో 1 ఉంది అని మీరు భ్రమపడతారు. అయితే ఇప్పుడు కనపడకూడదు, కనపడడం మానేయాలని మీరు పట్టుదల పట్టకూడదు. ఆకాశము నీలంగా కనపడుతుంది తప్ప నీలంగా లేదు, ఆకాశానికి రంగు ఉండదు, అది నాకు తెలిసిపోయింది. కానీ మళ్ళీ నీలంగా ఎందుకు కనపడుతోంది, మానేయాలి కదా అని మీరు అడగకూడదు. అలాగా అది అలా కనపడుతూనే ఉంటుంది. సముద్రము నీలముగా కనబడుతుంది, నీలముగా ఉండదు. మీరు నీళ్లు చేతిలో తీసుకుంటే నీలంగా ఏమి ఉండవు, అది నీలంగా కనపడుతుంది. ఆ కన్ను, ఆ లైటు, ఆ డిస్పర్స్ ఆఫ్ ఏదో దాని ఫ్యాక్టర్స్ని బట్టి అక్కడ నీలంగా ఏమి ఉండదు. మరైతే నాకు తెలిసిపోయింది ఆ విషయం, రామన్ ఎఫెక్ట్ నాకు అర్థమైపోయింది కదా, మళ్ళీ నాకు ఈ సముద్రం నీలంగా ఎందుకు కనపడుతోంది అని మీరు అడగకూడదు. లెట్ ఇట్ అపియర్. ఐ నో ద ట్రూత్, లెట్ ఇట్ అపియర్. అలాగే బంగారము ఒక్కటి ఏ సత్యమో నాకు తెలిసిపోయింది కదా, మరి ఆభరణాలు వేరుగా ఎందుకు కనపడుతున్నాయి అని మీరు ప్రశ్న వేయకూడదు. ఆ కండిషనింగ్ని బట్టి మీకు అలా కనపడుతున్నాయి. భ్రాంతి రెండు రకాలు, భ్రాంతి రెండు రకాలు, సోపాధిక భ్రాంతి, నిరుపాధిక భ్రాంతి అని. ఎక్కడైతే ఉపాధి భ్రాంతి తొలగిపోయినా ఉపాధి కంటిన్యూ అవుతుందో అక్కడ అది కంటిన్యూస్ టు అపియర్. ఆకాశము నీలము అన్నది సోపాధిక భ్రాంతి, అక్కడ లైట్ రిఫ్లెక్షన్ అనే ఉపాధి ఉన్నంతకాలము అది నీలంగా కనపడుతుంది. తెలిసినా కనపడుతుంది, తెలియకపోయినా కనపడుతుంది. రజ్జువు సర్పము అన్నది నిరుపాధిక భ్రాంతి, అంచేతనే ఇక్కడ సర్పం లేదని తెలియడం తెలియసిన వెంటనే ఇంకా సర్పం కనపడదు.
ఇది సోపాధిక భ్రాంతి. ఇది మీకు అక్కడ పీ లేదు వన్ను లేదని తెలిసినా కూడా నేను దాన్ని వెలిగించి తిప్పుతుంటే మీకు పీ వన్ లాగే కనపడుతుంది. అది తెలిసినా కూడా పీ వన్ లాగే కనపడుతుంది అది. కానీ దానివల్ల మనకి ఇబ్బంది ఏం లేదు. పీ వన్గా కనపడడం వల్ల ఇబ్బంది లేదు. పీ వన్ కరెక్ట్ అది సత్యం అనుకుంటే ఇబ్బంది. కాబట్టి ఇప్పుడు ఈ పీ వన్ను ఎవరు నిర్మాణం చేశారు, ఎవరు నిర్మాణం చేశారో తెలిసినా మీ మనస్సులో ఉండేటువంటి దేశకాల వస్తువులు నిర్మాణం చేశాయి. ఆ దేశకాల వస్తువుల్ని నేను బయటికి లాగాను. ఎలా లాగాను? ఈ తిప్పడం ద్వారా లాగాను. తిప్పితే కాదు దేశకాల వస్తువులు బయటికి రావు. తిప్పాలి. తిప్పడం అంటే ఏమిటి? ఒక చిన్న వస్తువు, పరిచ్ఛిన్నమైన వస్తువు దేశంలో కాలంలో ఇట్ హ్యాస్ టు మూవ్. ఆ తిప్పడం ఉండాలి. తిప్పితే తిప్పకపోతే కాలం ఎక్కడి నుంచి వస్తుంది? కాలం ఉండదు. అన్నీ స్టాటిక్గా ఉన్నాయనుకోండి, దెర్ విల్ బి నో టైం. టైం ఉండాలంటే తిప్పాలి. తిప్పాలంటే దేశం ఉండాలి, అండ్ వస్తువు ఉండాలి, పరిచ్ఛిన్నమైన వస్తువు ఉండాలి. కాబట్టి దేశకాల కలన వైచిత్ర్య చిత్రీకృతం అన్నారు శంకర భగవత్పాదులు. ఆయన అన్నారు మళ్ళీ సుమారు 2000 సంవత్సరాల తర్వాత వివేకానంద స్వామి అన్నాడు, ఆ తర్వాత మళ్ళీ ఐన్స్టైన్ అన్నాడు. అది సంగతి. ఈ లోపల ఆయన అన్నదాన్ని వివేకానంద స్వామి అని లోపల, ఐన్స్టైన్ అని లోపల, మన వాళ్ళు దాన్ని పురాణంలో పెట్టేసి శంకర భగవత్పాదుల్ని థియలాజికల్ పర్సన్ కింద మార్చేసి ఆయన ఒక ఉపాసకుడి కింద తీర్చిదిద్ది ఆయనకి దేవాలయాలు కట్టేసి అష్టోత్తర పూజలు కూడా మొదలుపెట్టేసి అభిషేకాలు చేసేసి శంకరాచార్యులు అంటే ఒక శక్తి ఉపాసకుడు అన్నట్టుగా వీళ్ళు తయారు చేసి పెట్టేసి అసలు తత్వం అనేది వీళ్ళు పూర్తిగా మరిచిపోయి ఆ మాయా అనే పదానికి విష్ణు పదాన్ని జోడించి విష్ణు మాయని, ఆ విష్ణువు ఏం చేస్తూ ఉంటాడంటే ఇలా విసురుతాడు మాయని, ఓసారి యశోద మీద విసురుతాడు, ఇంకోసారి దేవక మీద విసురుతాడు. అది విసిరినప్పుడు యశోద ఏదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతుంది, మళ్ళీ వెనక్కి లాగేసిన వెంటనే ఆవిడ బుద్ధిమంతురాలు అయిపోతూ ఉంటుంది అని ఈ రకంగా కథలు పెట్టేసుకుని వీళ్ళు ఇంకా దాన్ని బ్రేక్ చేయడం సంభవమే కాదు అనేటువంటి ఒక మహా అంధకారంలోకి వీళ్ళు వెళ్ళిపోయారంతే. ఈ పాఠం ఇండియాలో చెప్పి మీరు నెగ్గడం సంభవమే కాదు. ఈ కండిషనింగ్ లేని ఒక వెస్టర్న్ సొసైటీని తీసుకుని చెప్తే వాళ్ళు మహానంద పడతారు, ఎందుకంటే వాడికి కండిషనింగ్ ఏమి ఉండదు. ప్లీజ్ డోంట్ మైండ్. అంటే మరి మాయ గురించి కొంచెం గట్టిగా చెప్పాలి కదా, గట్టిగా చెప్పకపోతే మీకు తెలియదు గట్టిగా. సో వాట్ ఈస్ ది డైనమిక్స్ బై విచ్ మాయా మేక్స్ యూ సీ థింగ్స్ విచ్ ఆర్ నాట్ దేర్ అన్నది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశా. టు ది ఎక్స్టెంట్ దాట్ స్వామి వివేకానంద ఏమన్నాడో తెలుసునండి, స్పేస్ టైమ్ ఈజ్ ది మాయా. మాయా అంటే స్పేస్ టైమ్. ఇప్పుడు మీరు పురాణంలో మాయా అంటే ఏమిటి? ఏదో 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 దేనికో మాయా అని పేరు. స్పేస్ టైమ్ ఈజ్ మాయా అనేప్పటికి ఇప్పుడు అది ఏమైంది? అది ఫిజిక్స్ అయి కూర్చుంది. అది మీరు వివేకానంద స్వామి యొక్క లెక్చర్స్ని చదవాలి మీరు మాయా అనే దాని గురించి తెలుసుకోవాలంటే. కాబట్టి మాయలో మూడు అంశములు గలవు. అది లేని వాటిని నిర్మాణం చేస్తుంది. యథార్థంగా లేని వాటిని నిర్మాణం చే ఇగో ఇదే యథార్థంగా లేని P2 ఉందా ఇక్కడ? లేదు. ఇగో నిర్మాణం చేసింది మాయా. మాయా అంటే దేశకాల వస్తు పరిచ్ఛేదముల యొక్క కాంబినేషను, అది P2 అనే వాటిని నిర్మాణం చేసి పెట్టింది. లేని వాటిని నిర్మాణం చేస్తుంది. మీకు ఇలా తిప్పినప్పుడు P2 కనపడుతుంది తప్ప మీరు గ్లోని మిస్ అయిపోతారు. అక్కడ గ్లో మాత్రమే గలదు అనే సత్యాన్ని మిస్ అయిపోతారు. ఉన్నదాన్ని కప్పేస్తుంది, ఎంతో కొంత రివీల్ చేస్తుంది. అక్కడ ప్రకాశాన్ని రివీల్ చేస్తోంది కదా, అసలు గ్లోని కూడా కప్పేసింది అనుకోండి, అప్పుడు మీకు P2 ఉండదు. గ్లోని రివీల్ చేస్తోంది, లేని P2ని నిర్మాణం చేస్తోంది, ఉన్న అద్వయమైన గ్లోని, గ్లో తప్ప ఇంక మరేదీ లేదు అనే సత్యాన్ని కప్పివేస్తోంది. కొంతమంది అంటారు ఇది ఉపయోగపడుతోంది కదా. ఉపయోగం అంటే ఏమిటో తెలిసిన, దీనికి 1, 2, 3 ఇచ్చి ఇక్కడ బటన్స్ ఇచ్చాడు, మీరు కొత్త బ్యాటరీ వేసి దీంతోపాటుగా ఒక మాన్యువల్ వస్తుంది. నేను ఎక్కడో మిస్ప్లేస్ చేశాను ఆ మాన్యువల్ని. ఆ మాన్యువల్లో వాడు చెప్తాడు 1 ఎన్నిసార్లు నొక్కాలి, 2 ఎన్నిసార్లు నొక్కాలి అని అలా మాన్యువల్లో చెప్తాడు. చెప్పినట్లయితే దీన్ని మీరు ప్రోగ్రామ్ చేయొచ్చు. ప్రోగ్రామ్ చేస్తే SOS అని వస్తుంది.
ఎస్ఓఎస్ అని వస్తుంది. దీన్ని యూనివర్సిటీలో అమ్మాయిలు పెట్టుకుంటారు. అమ్మాయిలు యూనివర్సిటీలో చెట్లు అవి బాగా ఉంటాయి. యంగ్ లేడీస్ చదువుకునే లేడీస్ ఉంటారు, చెట్లు అవి బాగా ఉంటాయి, అంతా గ్రీన్గా ఉంటుంది. రాత్రిపూట నడిచి వెళ్తుంటే చెట్లు బాగా ఉన్నప్పుడు ఎన్ని లైట్లు పెట్టినా కూడా మీకు ఆ చెట్ల కింద చీకటిగా ఉంటుంది. ఆ ఫుట్పాతుల మీద, అక్కడ ఆ ఫుట్పాతుల మీద చెట్ల కింద నడిచేప్పుడు ఎవళ్ళైనా రౌడీ కనుక ఆవిడ్ని థ్రెటన్ చేసినట్లయితే ఆవిడ వెంటనే ఇలా తిప్పేస్తుంది, ఇలా వాడు దగ్గరికి వచ్చే లోపల తిప్పేస్తుంది, సందేహం వస్తే తిప్పేస్తుంది. తిప్పేస్తే ఎస్ఓఎస్ వస్తుంది. వెంటనే ఒక సెక్యూరిటీ పీపుల్ వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు, వాళ్ళు పరిగెత్తుకు వస్తారు. ఎంత ఉపయోగపడిందో చూడండి, అద్భుతంగా ఉపయోగపడింది. ఇది అలా వచ్చింది, అది అమెరికన్ యూనివర్సిటీలో పుట్టింది. అది అంత అద్భుతమైన ఉపయోగం ఉంది కనుక ఈ ఎస్ఓఎస్ అన్నది సత్యము అనొచ్చా? అనకూడదు. ఇదో సిద్ధాంతం, అర్థక్రియాకారిత్వం అని. దాన్ని కూడా విద్యారణ్యస్వామి దాన్ని కూడా కొట్టి పారేయబోతున్నాడు ఆయన, ఈజ్ గోయింగ్ టు టెల్. కాబట్టి అక్కడ ఎస్ఓఎస్ కనపడింది, చాలా ఉపయోగపడింది, అమ్మాయికి రక్షణ కలిగింది, కాబట్టి ఎస్ఓఎస్ సత్యము, కాబట్టి మాయా అనేది సత్యము, విష్ణువు దాన్ని పెట్టాడు అంటూ ఇలాగ మొదలు పెట్టడం, అదంతా కూడా చాలా కష్మలమైన దృష్టి, కలుషితమైన దృష్టి. అంచేతనే బాగా కండిషనింగ్లో ఉన్నంత కాలము మీరు సత్యాన్ని తెలుసుకోలేరు. కండిషనింగ్లో ఉన్నంతకాలం తెలుసుకోలేరు. అయితే కండిషనింగ్ ఎలా పోతుందనే ఒక ప్రశ్న వచ్చింది. అంటే మీ మనస్సు ఉన్నంతకాలం కండిషనింగ్ పోదని చెప్పారు సమాధానం దానికి. ఎందుకంటే ఎందుకో తెలుసిన, మనస్సే కండిషనింగ్. నూనెకి జిడ్డు ఉంటుంది కదా, ఆ జిడ్డు ఎలా పోతుందంటే ఎలా పోతుంది, నూనె అంటేనే జిడ్డు. కాబట్టి నూనె లేకుండా సబ్బు పెట్టి కడిగేసి నూనె అనేది లేకుండా చేస్తే జిడ్డు రాదు. అలాగే మనస్సు శాంతమైపోయేటంత వరకు మీకు కండిషనింగ్ పోదు. ఎందుకంటే మనస్సు అంటేనే కండిషనింగ్. ఇప్పుడు ఈ పాఠం నేను ఇక్కడ చెప్పాను, కానీ ఇదే ఏ మఠంలోనో పీఠంలోనో వాళ్ళు పిలిచినప్పుడు చెప్పాననుకోండి, ఆ గడబిడైపోతుంది. దే విల్ నాట్ లైక్ ఇట్. ఎందుకంటే ఇప్పుడు శంకర మఠానికి వెళ్ళి చెప్పాను అనుకోండి, ఏదో శంకర మఠానికి, అక్కడ శంకరాచార్యులకి అక్కడ ఓ మూల అభిషేకం అవుతూ ఉంటుంది, గంట వాయిస్తూ ఉంటాడు అక్కడ ఆయన. ఈ లోపల ఇక్కడ మైకు పెట్టి పాఠం, ఆ గంట ఆపడ ఆయన హారతిచ్చేప్పుడు గంట లేకపోతే ఎలాగంటే మీ పాఠానికి దానికి సంబంధం లేదని ఆయన గంట వాయిస్తుంది. ఈజ్ అన్ ఎక్స్పర్ట్. ఏమిటి, ఒక చేత్తో గంట వాయిస్తే రెండో చేత్తో తిప్పడం, ఇట్ ఇస్ అన్ ఎక్స్పర్ట్. ఇట్ ఈజ్ నాట్, మీరు ట్రై చేయండి చూస్తా, మీరు ఇలా ఇలా అంటారు. కాబట్టి దెన్ఫోర్ అలా చెప్తుంటే మొట్టమొదటి ఇగ్నోర్ చేస్తారు, ఏదో చెప్పుకుంటాడు, ఆయన దారిని ఆయన ఉంటాడని మన దారిని మనం ఉండాలని. తర్వాత రెండు మూడు సార్లు వింటారు, ఏమండి శంకరాచార్యుడికి అభిషేకాలు ఇవి అనవసరం అని పాఠం చెప్తున్నాడండి ఆయన అని చెప్పేసి పెద్ద ఆయనకి చెప్తారు. వెళ్ళి చెప్తే ఆ పెద్ద ఆయన అంటారు, పోలేవా ఆయన పాఠం ఏదో ఆయన చెప్పుకుంటున్నాడు కదా, నీకెందుకు ఊరుకో అని ఆయన పెద్ద మనస్సు కలిగి ఆయన ఊరుకోమంటారు. వీళ్ళు ఊరుకుంటారు, మళ్ళీ పాఠం నడుస్తూ ఉంటుంది. మళ్ళీ విని విని వాళ్ళకి మళ్ళీ ఒళ్ళు మండుతుంది. ఆ పెద్ద ఆయనతో కలిసి భోజనం చేసేప్పుడు, ఏమంటే మేము వినలేకపోతున్నామండి, శంకరాచార్యుల అభిషేకాలను ఆయన కాదని అంటూనే ఉన్నాడు అలాగా, మరి మీరేమో ఏం పర్వాలేదని మీరు అంటారు అని మళ్ళీ చెప్తారు. అని వెళ్ళి చెప్పేప్పటికీ ఆయనకి అలా అనుకుండా ఉంటే బాగున్న ఇర్రెస్పాన్సిబుల్గా ఉంది వ్యవహారం అని ఆయన అనుకుంటారు. ఇట్ కంటిన్యూస్ లైక్ దాట్. దీనికి సొల్యూషన్ ఏమిటో తెలుసునండి, అక్కడి నుంచి పాఠాన్ని లేవనెత్తేసి ఇంకో చోట పెట్టుకోవడమే దీనికి సొల్యూషన్. అవి దేవాలయాన్ని లేవనెత్తి ఇంకో చోట పెట్టలేరు కాబట్టి వీడే అవతలకి పోతే ఇట్ ఈస్ ది బెస్ట్ సొల్యూషన్. ఐఎమ్ టెల్లింగ్ యూ ది ట్రూత్ హౌ ఇట్ ఆపరేట్స్. ప్యూర్ సైన్స్ని మీరు రిలీజియన్ అనేటువంటి ప్రిజంలోంచి చూడడం ప్రారంభిస్తే అది ఇంకా సైన్స్ ఏమిటవుతుంది? చాలా వెరీ ఇంట్రెస్టింగ్ సిచ్యువేషన్. అద్వైత వేదాంతానికి వచ్చినటువంటి పరిస్థితిని చూస్తే అప్పుడప్పుడు ఆశ్చర్యం వేస్తుంది. సో దీన్నే నేను కలికాలము అంటాను.
కలి అంటే జ్ఞానాన్ని కప్పివేసేదే కదా కలి. సో అదే కలికాలం. ఇదే భారతదేశము, భారత సమాజము 1000 ఏళ్ళు బానిసత్వంలో ఉండడానికి ఇదే కారణం. దిస్ ఇస్ ది కాజ్. మళ్ళీ ఇప్పుడు భారతదేశం రెనైజాన్స్ వస్తుందంటే అర్థం వివేకానంద స్వామి మొదలుపెట్టి మళ్ళీ విజ్ఞానాన్ని, విజ్ఞాన వీచికలు అంతటా వీచుతున్న విజ్ఞానం యొక్క గాలులు అంతటా వీచుతున్నాయి కాబట్టి మళ్ళీ భారతదేశానికి పునరుత్థానం అనేది ఉన్నది. విజ్ఞానాన్ని బట్టి వస్తుందండి పునరుత్థానం. సో దిస్ ఈజ్ హౌ ఇట్ హ్యాస్ టు బి అండర్స్టూడ్. ఎనీవే నేను కొద్ది గొప్ప డైగ్రెస్ అయిన మాట వాస్తవము, బట్ యూ షుడ్ గివ్ మీ క్రెడిట్. మాయా అనే టాపిక్ని నేను కవర్ చేశానని క్రెడిట్ ఇస్తారా ఇవ్వరా? గుడ్, ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ P2 వచ్చిందంటే తిప్పతే వచ్చింది కదా, ఆ తిప్పివాడే దేవుడు పరబ్రహ్మ. పరబ్రహ్మ చేతిలో మాయ వశమై ఉంటుంది. ఇది తనంత తను తిరిగేస్తుందా? తిరగదు. ఒక చేతనతత్వము తిప్పుతుంది, ఆ చేతనతత్వానికే పరబ్రహ్మ అని పేరు. అంటే పరబ్రహ్మను ఆశ్రయించి అది తిరుగుతుంది. ఆయన తిప్పుతాడని కాదు, పరబ్రహ్మను ఆశ్రయించి అది తిరుగుతుంది. కాబట్టి ఆ మాయ మహేశ్వరుణ్ణి ఆశ్రయిస్తుంది. ఇగో మహేశ్వరుడు అంటే విష్ణువు కాదు శివుడు అని మీరు అనుకోకూడదు సుమాండి. మహేశ్వరుడు అంటే పరమేశ్వరుడు. విష్ణు అన్నా ఆయనే, శివుడన్నా ఆయనే. మళ్ళీ ఆయనలో ఈ త్రిమూర్తులు అలాంటివి పెట్టకూడదు, ఎందుకంటే మనం ఉపనిషత్తు కదా చదివేది. త్రిమూర్తులు అనేది ఏమీ లేదు ఉపనిషత్తుల్లో, ఒకటే మూర్తి. అక్కడే మూడు మూర్తులు పెడితే ఇంకా అద్వైతం ఏమిటి? కాబట్టి త్రిమూర్తులు అనేది ఏమీ లేదు. ఒక పుస్తకాన్ని శివాద్వైతము అంటారు, అలా అనకూడదు. ఎందుకంటే మీరు శివాద్వైతం ఒక పుస్తకం, విష్ణు అద్వైతం ఇంకో పుస్తకం, బ్రహ్మాద్వైతం ఇంకో పుస్తకం, అలాగా దాన్ని విడగొట్టి పెడితే ఇంకా అద్వైతం అనే మాటకే అర్థం లేకుండా పోతుంది. మాహేశ్వరి పరమేశ్వరునకు చెందిన మాయాతు మాయయైతే విద్యతే ఉన్నది తస్యాహ ఆ మాయకు నిర్మాణ శక్తివత్ నిర్మాణము చేసే శక్తి వలెనే మోహశక్తిశ్చ మోహమనే శక్తి కూడా విద్యతే ఉంటున్నది. కాబట్టి ఆ మాయకి నిర్మాణ శక్తి ఉన్నది, మోహశక్తి ఉన్నది. ఇప్పుడు P2 అనేదాన్ని నిర్మాణం చేసిన శక్తి మాయాశక్తియే. ఈ తిరగడానికే మాయాశక్తి అని పేరు. P2 పుణ్యం అని ఉన్నదాన్ని కప్పేసేటువంటి లేని నానాత్వం వచ్చేసింది, ఉన్న ఏకత్వం కప్పుబడిపోయింది. అక్కడ ఉన్నది ఒకటే. ఒకటే లేకపోతే రెండు ఉన్నాయా? ఒకటే ఉంది, కానీ రెండు ఉన్నట్టుగా మనకి భ్రమ కలిగేట్లా చేస్తుంది. అంటే ఏకత్వం అనే సత్యాన్ని కప్పివేసింది, అదే మోహశక్తి అంటారు. సో ఆ మోహశక్తి కూడా ఉంది. దేనికి? ఆ మాయాశ మాయకు నిర్మాణ శక్తే కాదండి, మోహశక్తి కూడా. అన్ని శక్తులే, కప్పేయడము శక్తియే. అంచేతనే రిలీజియస్ పర్సన్కు ఉన్న శక్తి ఫిలాసఫర్కు ఉండదు, ఎందుకంటే రిలీజియస్ పర్సన్లో మోహశక్తి బలంగా ఉంటుంది, ఫిలాసఫర్లో మోహము ఉండదు, కాబట్టి వాడికి ఎనర్జీ కూడా ఉండదు. రిలీజియస్ పర్సన్కు ఉన్న ఎనర్జీ మీకు ఫిలాసఫర్కు ఉండదు, అది మీరు అర్థం చేసుకోవాలి. అంచేతే రిలీజియస్ పర్సన్ ఏం చేస్తాడంటే ప్రచారంలో పడిపోతాడు, వెళ్ళి బోల్డ్ ఎనర్జీ ఉంటుంది, ప్రచారంలో పడిపోతాడు. వన్ మైండ్ మూవ్స్ అండ్ ఇట్ మేక్స్ అదర్ మైండ్స్ మూవ్. వెరస్ ఫిలాసఫర్కి వాడి మైండ్ మూవ్ అవ్వదు, శాంతంగా ఉండదు. దాంతో అదర్ మైండ్స్ని మూవ్ అయ్యేట్లా చేయడు. హీ డజన్ మూవ్ అదర్ మైండ్స్. అది ఫిలాసఫర్కిను రిలీజియస్ పర్సన్కి ఫండమెంటల్ డిఫరెన్స్. అంచేతనే మీరు ఎప్పుడు కూడా రిలీజియస్ పర్సన్కు ఉన్న ఎనర్జీని చూసి ఏమిటండి ఫిలాసఫీ పంచి పంచి పాఠాలు ఉన్నాయి ఈయన మొత్తం దేశం అంతా తిరిగి చెప్పేయచ్చు కదా అని మీరు అనుకోకూడదు అలాగా. ఇట్ ఈజ్ నాట్ పాసిబుల్. ఇట్ ఈజ్ నాట్ పాసిబుల్, నాట్ ఫీజిబుల్, నాట్ నెససరీ ఆల్సో. ఇట్ డజంట్ వర్క్ లైక్ దాట్. మీరు ఒక ఉత్సాహంతో అలా అనుకోవచ్చు, కానీ మీ ఉత్సాహాన్ని నేను అప్రిషియేట్, బట్ ఇట్ డజంట్ వర్క్ లైక్ దాట్. సత్యము వైల్డ్ ఫైర్ లాగా వ్యాపించదు, అది చాప కింద నీరులాగా
ఒక హార్ట్ నుంచి ఇంకో హార్ట్కి పోతూ ఉంటుంది తప్పది వైల్డ్ ఫైర్ లాగా అది వ్యాపించదు. సత్యము యొక్క లక్షణం అది. వేరేస్ మోహశక్తి, ఆ మాయా మాయకుండే మోహశక్తి చాలా బలమైనది, అది కూడా గలదు. అసౌ ఈ మోహశక్తి తం జీవం, ఆ జీవుని మోహయతి, మోహపెట్టుచున్నది. ఆ జీవుడంటే ఎవరండి? ఆ జీవుడంటే నాలుగింటి యొక్క కాంబినేషను, అధిష్టాన చైతన్యము. ముందు అది ఉండాలి, తెలివి ఉండాలి. మీకు నిద్రలేస్తూనే ఏమొస్తుంది? తెలివి వస్తుంది. దాని నుంచే మొత్తం దాని మీదే సంసారం అంతా నిలబెడతారు. ఇప్పుడు P2 మీద నేను నిలబెట్టాలంటే ఏం చేయాలి? ముందు గ్లో పెట్టాలి. గ్లో పెట్టి దాని మీద P2ని నేను నిలబెడతా. మీరు నిద్రలేచినప్పుడు తెలివి గ్లో వస్తుంది, అది అలా వస్తుంది. వచ్చి ఇంకా అక్కడి నుంచి సంసారం నిర్మాణం అవుతుంది. సంసారం అంటే మనస్సు తిరిగి 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 నిర్మాణం అవుతుంది. అంటే మీరు అనొచ్చు దేహం కదా అని. దేహం గురించి మీరు చింత చేయకండి. మనస్సు అంటే దట్ ఇంక్లూడ్స్ బాడీ ఆల్సో. కాదండి, ఈ ఊళ్ళో అదే దట్ ఇంక్లూడ్స్ మైండ్, ఇంక్లూడ్స్ జగత్ ఆల్సో. మైండ్ ఇంక్లూడ్స్ ఎవ్రీథింగ్. అది మనస్సులోనే ఉంది జగత్ అనేది, మనస్సు కంటే బయట ఏమీ లేదు. అది మోహాన్ని కలిగిస్తూ ఉంటుంది. కాబట్టి ఆ జీవుడు అంటే ఏ జీవుడు? అధిష్టానమైన తెలివి, దాని మీద లింగదేహము అంటే మనస్సు. తర్వాత ఆ మనస్సులో ఆ తెలివి యొక్క ప్రతిఫలనము అది ఉండాలి, లేకపోతే మనస్సు జడం, ప్రకాశించలేదు. అంటే అది ఎలా, అంటే అది ఎలాగో తెలుసునండి, ఇలా తిప్పుతున్నాం చూడండి, ఆ తిప్పుడులో ఇన్ దట్ రొటేషన్ ఆ గ్లో ప్రవేశించాలి. గ్లో రిఫ్లెక్ట్ అవుతుందా లేదా రొటేషన్లో? గ్లో రిఫ్లెక్ట్ అవ్వకుండా గ్లో అలాగే గ్లోలాగే ఉండిపోయింది అనుకోండి, మీకు P2 రాదు. P2 ఎప్పుడు వస్తుంది? ఆ గ్లో ఏం చేయాలి? ఆ రొటేషన్లో రిఫ్లెక్ట్ అవ్వాలి. అలాగే మీకు తెలివి వచ్చిన వెంటనే తెలివి ఉంటుంది, దెన్ మైండ్ స్టార్ట్స్ రొటేటింగ్ మూవింగ్. ఆ మూమెంట్ ఆఫ్ ది మైండ్లో ఆ గ్లో ఆత్మ చైతన్యం యొక్క ప్రతిఫలనము ఉండాలి, లేకపోతే మీకు సంసారం ఉండదు. దాన్నే చిచ్ఛాయ, దాన్నే చిదాభాస అని కూడా అంటారు. చిచ్ఛాయ అని ఆయన అక్కడ మీటర్ కోసం అన్నాడు. చిదాభాస అన్నాడు అనుకోండి, మీటర్ కుదరదు కదా, అందుకోసం చిచ్ఛాయ అన్నాడు. ఇంకో చోట చిదాభాస అని ఆయనే అంటాడు. ఇది అది ఒకటే, నీడన్నా ఆభాసన్నా ఒకటే. కాబట్టి చిదాభాస. ఫైనల్గా ఈ మూడే, లింగదేహము చైతన్యము, లింగదేహము చిదాభాస, ఈ మూడు కలిస్తే జగత్ అవుతుంది, జీవుడు అవుతాడు. కరెక్ట్. జస్ట్ లైక్ ఇలా ఉందనుకోండి, P2 లేదు. ఇప్పుడు ఏం చేయాలి? దీన్ని తిప్పాలి. అది లింగదేహం, సూక్ష్మదేహం, మనస్సు. ఆ తిప్పుడులో ఆ గ్లో ప్రతిఫలించాలి, ప్రతిఫలిస్తోంది. అప్పుడు P2 పుట్టుకొచ్చింది దాని నుంచి. ఆ విధంగా జగత్తు పుడుతుంది. అదే మోహశక్తి. అది సత్యం అనుకుంటాం మనం. సత్యం అనుకోక్కర్లేదు, సత్యం అనుకుంటాం. దాన్ని మోహశక్తి అంటారు. ఇప్పుడు ఇది ఎలాగంటే, నా దగ్గరికి ఎవరో వస్తారు, వచ్చి మీరు మహాస్వామి అండి, మీరు చాలా గొప్పవారు, మీరు దీనదయాళువులు అని ఏవో నాలుగు మాటలు చెప్తారు. చెప్తుంటే నేను అంటాను, సరే నాకు అర్థమైంది విషయం, ఏమిటి విషయం ఏమిటో చెప్పండి అంటారు. కాదండి, మీరు గొప్ప మహాత్ములు, మీరు నాకు తెలిసిందండి, మీరు చెప్పండి విషయం ఏమిటో చెప్పండి. అంటే ఏదో పరీక్షకి ఇలాగంటి కష్టం వచ్చిందండి అని చెప్తారు. సరే పట్టుకెళ్ళండి. ఇప్పుడు వాళ్ళకి ఏదో సర్వీస్ చేయడానికి వాళ్ళు చెప్పిన మాటలన్నీ సత్యం అనుకోక్కర్లేదు. అర్థమైతే సపోజ్ అవన్నీ సత్యం అనుకుని సర్వీస్ చేశాననుకోండి, సర్వీసు గొప్పదే, కానీ మోహంలో పడ్డావా లేదా? అది. అలాగే భార్యని ఈమె నా అధీనంలో ఉంది అనుకోక్కర్లేదు, సర్వీస్ చేసేస్తూ ఉండొచ్చు. అలాగ అనుకోకుండా సర్వీస్ చేసేయటం. కొడుకు వస్తాడు, కొడుకు అంటే యంగ్ మ్యాన్ ఎలా ఉంటాడు, ఒక పిక్యూలియర్ మైండ్ సెట్తో ఉంటాడు. వాడిని ఇప్పుడు మీరు సాఫీ చేయటం మీ వల్ల అవుతుందా? వాడిని మీ దారికి మీరు తెచ్చుకోగలుగుతారా? లెట్ హిమ్ లివ్ హిజ్ లైఫ్. వాడు వస్తే వాడిని ఆశీర్వదించి వాడిని సర్వీస్ చేయాలి తప్ప వాడు నా కొడుకు అని పట్టు కూర్చుంటారా? అదే తెలివితేటలు. అదిగో అదే మరి అజ్ఞానము అంటే అలా ఉంటుంది. కాబట్టి నేను ఎందుకంటున్నానంటే, మనం చేయాల్సిన కర్తవ్యం చేయటానికి జ్ఞానం అడ్డు రాదు, నెంబర్ 1.
చేయాల్సిన కర్తవ్యం చేయడానికి అజ్ఞానం అవసరం లేదు. ఓకే, అజ్ఞానం తీసి పక్కన పారేసి కూడా కర్తవ్య కర్మను చేసుకుంటూ పోతాం. లేకపోతే నిద్ర లేచి అలాగ ముద్దుబాయిలో కూర్చుని ఉంటాం ఏమి జ్ఞానం పేరుతోటే. అలౌ థింగ్స్ టు హ్యాపన్ బట్ డోంట్ బిలీవ్ దట్ యు ఆర్ డూయింగ్ ఇట్. యు ఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్. యు ఆర్ ది గ్లో. యు ఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్. ఇట్ ఈస్ ది మైండ్ విచ్ ఈస్ రొటేటింగ్. కానీ ఈ మూడింటి యొక్క సమావేశం జీవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు కదా. జీవుడు ఈజ్ కంపోజిట్. జీవుడు ఈజ్ నాట్ ఏ సింగులర్. సింగిల్ కాదు అంటే తత్వం తెలిస్తే సింగిల్. జీవభావం అనేది ఇట్స్ ఏ కంపోజిట్. ఇట్స్ ఏ కంపోజిట్. యు ఆర్ నాట్ కంపో. ఐఎమ్ నాట్ సేయింగ్ యు ఆర్ రియల్లీ కంపోజిట్. ఐఎమ్ సేయింగ్ యు ఆర్ రియల్లీ సింగిల్ అండ్ సింపుల్. తెలుసుకుంటే, తెలుసుకోకపోతే యు ఆర్ కంపోజిట్. అటువంటి కంపోజిట్ రూపంగా ఉన్న జీవుణ్ణి ఈ మాయాశక్తి ఏం చేస్తుంది? మోహపెడుతుంది. మళ్ళీ అందాము. మాయాతు మాయయైతే మాహేశ్వరి పరమేశ్వరుని అధీనములో నుండేది. తస్యాహ ఆ మాయకు, ఆ యా అనే మాట ఒకటి చెప్పలేదు, అది చెప్దాం. యా మాయా, ఏ మాయ గలదో అది మాహేశ్వరీతూ మహేశ్వరుని అధీనములో నుండేది. కాబట్టి యాకి మాయా ముందు యా పెట్టుకుని సా తెచ్చిపెట్టుకుని ఫినిష్ చేయడమే వాక్యము. ఓకే, తస్యాహ ఆ మాయకు నిర్మాణశక్తివత్, నిర్మాణము చేసే శక్తి ఉన్నట్లే మోహశక్తిశ్చ, మోహపెట్టే శక్తి కూడా విద్యతే ఉన్నది. అసౌ ఈ మోహశక్తి తం ఆ జీవం జీవుని మోహయతి, మోహపెట్టుచున్నది. చూడండి, శంకర భగవత్పాదుడు దక్షిణామూర్తి స్తోత్రంలో హీ డజంట్ ఇంట్రడ్యూస్ ఎనీ థియలాజికల్ ఎలిమెంట్. హీ స్టియర్స్ క్లియర్ ఆఫ్ థియలాజికల్ ఎలిమెంట్స్. అన్నానికి పేరుకి దక్షిణామూర్తికి దండం పెడుతున్నాను అని అన్నారే కానీ ఎక్కడ మీరు చూపించండి థియాలజీ? బీజస్యాంతరివాంకులో జగదిదం ప్రాంగ్ నిర్వికల్పం పునః మాయాశక్తి విలాసకల్పిత మాయాకల్పిత దేశకాల కలన వైచిత్ర్య చిత్రీకృతం మాయావీవ విజృంభయత్యపి మహాయోగీవ యస్వేచ్ఛయా తస్మై శ్రీ గురుమూర్తయే నమైదం. ఎక్కడైనా థియాలజీ మాట ఏమైనా పెట్టారా? ఆ మాయని ఇలా విసురుతాడు, లాక్కుంటాడు, అలాగేమన్నా అన్నారా? ఏమీ అనలేదు. దేహం ప్రాణమపీంద్రియాణ్యపి చలాం బుద్ధించ శూన్యం విదుహు స్త్రీ బాలాంధజడోపమా స్వహమితి భ్రాంతాహ భృశం వాదినః మాయాశక్తి విలాసకల్పిత మహావ్యామోహ సంహారిణే. మీకు ఆ మాయ వల్ల వచ్చేటువంటి ఈ దుఃఖము ఇదంతా పోవాలంటే మీకు ఆ పరిష్కారము, పరిహారము పరిష్కారమునో కార్యక్రమం ఒకటి వస్తుంది. ఆ పరిష్కారము మీకు బయట నుంచి రాదు, లోపల నుంచి వస్తుంది. ఎందుకంటే లోపల ఆ దక్షిణామూర్తి, ఆ పరమశివుడు ఆత్మరూపంగా కూర్చుని ఉన్నాడు. మీరు కనుక ఆయన్ని ఇన్వోక్ చేసినట్లయితే మాయాశక్తి విలాసకల్పిత మహావ్యామోహ సంహారిణే, మీకు అన్ని ఆశీస్సులు ఆత్మస్వరూపం నుంచి వస్తాయి ఇక్కడి నుంచి. కాబట్టి మీరు శాంతంగా శమధమాదులను అభ్యాసం చేసినట్లయితే ఏమవుతుంది? మనస్సు శాంతమై మీరు ఎక్కడ ఉంటారో ఆత్మనిష్ఠులై ఉంటారు. అప్పుడు ఆత్మ ఏం చేస్తుందంటే మీ యొక్క అజ్ఞానాన్ని పోగొడుతుంది. ఇక్కడి నుంచి ఆనందమో అక్కడి నుంచే వస్తుంది, జ్ఞానమో అక్కడి నుంచే వస్తుంది. అది ఏ సద్గురువు అన్నారు ఆత్మను. మరి బయట ఉండే గురువు అక్కడికి పాయింట్అవుట్ చేస్తాడు, బయట ఉండే అక్కడికి పోరా అని పాయింట్అవుట్ చేస్తాడు బయట ఉండే గురువు. అది దాని వ్యవస్థ. మాహేశ్వరీతు మాయాయా తస్యా నిర్మాణ శక్తివత్. విద్యతే మోహశక్తిశ్చ తంజీవం మోహయత్యసౌ మాయావృత్యాత్మకో హీష సంకల్ప సాధనంజనౌ. మనోవృత్యాత్మకో జీవ సంకల్పో భోగ సాధనం ఇప్పుడు
మీకు ఒకటి నేను చెప్తా, ఇది ఇలా తిప్పామనుకోండి, పీటూ నిర్మాణమైనది. పీటూని ఎవరు నిర్మాణం చేశారు? మీరు నిర్మాణం చేశారా? ఆ గ్లో నిర్మాణం చేసిందే, ఆ గ్లో నిర్మాణం చేసింది అంటే ఆ మాయాశక్తిని ఆ గ్లో తన వశంలో పెట్టుకుని ఆ గ్లో ఆ మాయాశక్తి ద్వారా పీటూను నిర్మాణం చేసింది. దీంట్లో మీరు పీ అనే సిలబుల్లు, టూ అనే నెంబరు నాకు బ్యాడ్ లక్ అని మీరు అనుకున్నారనుకోండి, దాన్ని ఎవరు నిర్మాణం చేశారు? జీవుడు నిర్మాణం చేశారు. దీన్నే జీవ సృష్టి, ఈశ్వర సృష్టి. పీటూ సృష్టి ఎవరిది? గ్లోది. పీటూ ఈజ్ బ్యాడ్ లక్ ఫర్ మీ అనే సృష్టి ఎవరిది? మీది. అదే సంగతి. కాబట్టి జీవ సృష్టి, ఈశ్వర సృష్టి తెలపడం అయితే కదా. కాబట్టి మీరు ఏం చేయాలి? పీటూ లేకుండా చేసేయాలి, అక్కర్లేదు, అలా అక్కర్లేదు. పీటూ ఉండనివ్వండి, అది మిమ్మల్ని ఏమీ బంధించదు. మరి నాకు బ్యాడ్ లక్ ఆగో, అది నిన్ను బంధిస్తుంది. ఈ బ్యాడ్ లక్ అనే మాట ఉంది చూసారా, అది నీ, దట్ ఈజ్ యువర్ సిన్. నువ్వు ఆ పాపాన్ని కడిగేసుకో. బ్యాడ్ లేదు, లక్ లేదు, యు వాష్ ఆఫ్ దట్ మిస్టేక్ అండ్ దెన్ ఏమవుతుంది? పీటూ కంటిన్యూస్. అంటే ఏమైంది? ఈశ్వరుని మాయాశక్తి కంటిన్యూ అవుతూ ఉంటుంది. జీవుడు ఏర్పరచుకున్నటువంటి అజ్ఞానంతో ఏర్పరచుకున్న ఆ మోహము అది పోతుంది. అప్పుడు మిమ్మల్ని పీటూ బంధిస్తుందా? పీటూ బంధించదు. పీటూ ఈజ్ బ్యాడ్ లక్ అని మీ అజ్ఞానం చేత మీరు కల్పించుకున్న భావజాలము మిమ్మల్ని బంధిస్తుంది తప్ప దేవుడు పెట్టినవేవి బంధించవు. దేవుడు వర్షం ఇచ్చాడు, బంధిస్తుందా? బంధించదు. దేవుడు ఎండ పెట్టాడు, అది బంధించదు. దేవుడు ఆ ఎండలో మీరు తిరగకుండా ఉండాలి. మీరేమో 11:30 నెత్తికో గుడ్డ కట్టుకుని స్కూటర్ ఎక్కి బయలుదేరుతారు. ఎందుకు బయలుదేరుతారు? ఏదో అక్కడ కొంపలు అడ్డుకుపోతున్నాయి, ఈ పని అవ్వకపోతే ఆ పని, అదంతా ఆ సంసారం అంతా మీరు పెట్టుకున్నారా? సూర్యభగవానుడు పెట్టాడా? మీరే పెట్టుకున్నారు. మీరు పెట్టుకోకండి. ప్రభుత్వం వాళ్ళు కూడా అదే చెప్తున్నారు, ఎండలో బయటికి వెళ్ళకండి అని చెప్తున్నారు. ఇంకా వాళ్ళు వాళ్ళని అడిగారు, మీరు ఏదైనా చేయండి అని. మేము ఏం చేస్తామండి? ప్రజలకు అవేర్నెస్ పెట్టచ్చు కదా మీరని ఈ ఛానల్ వాళ్ళు అడిగారు, టీవీ న్యూస్ వాళ్ళు. అవేర్నెస్ అంటే ఎండలో వెళ్ళద్దని మేము చెప్తూనే ఉన్నామని చెప్పారు వాళ్ళు. చీఫ్ మినిస్టర్ గారు వెళ్ళారు, మేము చేయగలిగిందల్లా అయ్యా, మీరు ఎండలో బయటికి వెళ్ళకండి, ఒకవేళ వెళ్ళాల్సి వస్తే నెత్తి మీద ఏదైనా కప్పుకుని వెళ్ళండి అని చెప్పాలి. అది మేము చెప్తున్నాం, నువ్వు ఇప్పుడు వచ్చి మమ్మల్ని అడగక్కర్లా, అదే ఆల్రెడీ చెప్తున్నావు. కేసీఆర్ గారు అలా కోప్పడ్డారు కూడా, నువ్వు చెప్పక్కర్లేదు మాకు సలహా, మేము ఆల్రెడీ చెప్తున్నాం. ఇంతకీ నేనంటారు వీళ్ళు చెప్పాలా? వీళ్ళకి తెలీదు, వీళ్ళకి ఏదో ఉంటుంది. ఆ సంసారం అనేది ఏం చేస్తుందంటే వాడిని పుష్ చేస్తూ ఉంటుంది. ఒకప్పుడు నేను కూడా ఎండలో బయటికి వెళ్తా, అప్పుడు అనుకుంటా ఇదిగో మన సంసారం పుష్ చేస్తుంది కాబట్టి మనం వెళ్తున్నాము అని అనుకుంటా, అని నోరు మూసుకూరుకుంటా. డోంట్ కంప్లైన్ అబౌట్ ఇట్ కదా. కాబట్టి రెండు ఉన్నాయండి, ఈశ్వర సృష్టి, జీవ సృష్టి. ఈశ్వర సృష్టి మాయే, జీవ సృష్టి మాయే, రెండు మాయే. కానీ ఈశ్వర సృష్టిని మాయాశక్తి అంటారు, జీవ సృష్టిని మోహశక్తి అంటారు. అదే మాయాశక్తి, అది నిర్మాణ శక్తి, అదే మోహశక్తి, అదే. కానీ నిర్మాణ శక్తి ఈశ్వరుడికి అప్లై అవుతుంది, మోహం ఈశ్వరుడికి ఉండదు. మోహశక్తి వీడికి అప్లై అవుతుంది, నిర్మాణం వీడి వల్ల కాదు. ఇది దాని వ్యవస్థ. అదే అంచేతనే మమ దురత్యయ. దురత్యయ అంటే దుఃఖేన అత్యయ అని, అతి అత్యంతం శక్యతే. దుఃఖం చేతన కష్టపడితే కానీ బయటపడలేరు. ఇంతకీ కష్టం ఏమిటో తెలుసునండి, జీవ సృష్టిని డైల్యూట్ చేయడమే కష్టం. మీరు జీవ సృష్టిని పక్కన పెడితే ఏ కష్టమూ లేదు. జీవ సృష్టిని పక్కన పెట్టడం, 1 గంటకి భోజనం చేశాడు, 12:30కి కడుపు నిండా భోజనం చేశాడు, బ్రేవ్ మని త్రేయించాడు, త్రేయించి కొంచెం ఇటు అటు నడిచాడు, తర్వాత ఏసీ వేసుకుని మంచం మీద పడుకుని గుర్రు పెట్టి నిద్రపోయాడు, 2 గంటకి మళ్ళీ నిద్ర లేచాడు, న్యాప్, క్యాట్ న్యాప్ అయిపోయింది. భార్య నిద్ర లేచారా అంటే లేచాను, టీ పెట్టన్నాడు, ఆవిడ టీ పెట్టించింది, తాగేశాడు. తాగేసి వాళ్ళు కుర్చీలో పడక కుర్చీలో కూర్చుని ఏమిటో జీవితం అంతా బ్యాడ్ లక్ అంటాడు. ఏమిటి బ్యాడ్ లక్ ఏమిటి అంటే, వాడికి హై స్కూల్ కాలేజీలో
వాడికి రావాల్సిందేదో రాలేదు, ఎవడి మూలంగానో రాలేదు. ప్రమోషన్ ఆఫీస్లో వాడికి రావాల్సింది ఇంకెవడో కొట్టేశాడు. దాంతో డిప్యూటీగా రిటైర్ అయ్యారు. లేకపోతే ఫుల్గా ఫుల్ రిటైర్మెంట్లో అయ్యి జనరల్ మేనేజర్గా రిటైర్ అవ్వాల్సిన వాడిని డిప్యూటీగా రిటైర్ అయ్యారు. ఎందుకంటే వాడు ఎవడో అపకారం చేశాడు. అదంతా గుర్తుకొచ్చింది, ఆ రీలంతా గుర్తుకొచ్చింది. ముఖం ముడుచుకుని కూర్చున్నాడు. మూడయ్యేపటికి ఏమిటంటే ముఖం ముడుచు కూర్చున్నారని ఆవిడ అడిగింది. ఆవిడ ఏదో బియ్యం ఏదో చెరుక్కుంటావు, ఎందుకులే నీకు చెప్తే మాత్రం ఏం తెలుస్తుంది ఏమిట, సరే అయితే పో అలాగే కూర్చోలే, ఆవిడ ఏదో బియ్యం ఏదో చెరుక్కుంది. ఇప్పుడు మిమ్మల్ని దుఃఖపెట్టింది దుఃఖం, అది దాంట్లో సందేహమేం లేదు. దుఃఖం, మహాదుఖం. ఎందుకంటే జనరల్ మేనేజర్గా రిటైర్ అయ్యి 10,000 పెన్షన్ పుచ్చుకోవాల్సిన వాడిని డిప్యూటీగా రిటైర్ అయ్యి 6,000 పుచ్చుకుంటున్నా పెన్షన్, దుఃఖమేగా మరి. గుర్తొచ్చినప్పుడల్లా దుఃఖం. కాబట్టి దుఃఖం కలిగింది. అదే సపోజ్ ఆవిడతో చెప్పారనుకోండి, ఇలాగ గుర్తొచ్చిందంటే అబ్బా ఈ పాటికి మర్చిపోండి, ఇంకెందుకు ఇది అనవసరం, అయిపోయిందో అయిపోయిందిగా, మనం సుఖంగా ఉన్నాగా, మనం సంతోషంగా బతుకుదామని ఆవిడ సలహా చెప్పింది, అయిపోయిందా. వీడి మోహానికి సొల్యూషన్ కూడా వచ్చేసింది అక్కడికక్కడే. మన బతుకులన్నీ ఇలాగే ఉంటాయి. అజ్ఞానము తప్ప ఇంకేమీ లేదు, మూర్ఖత్వం తప్ప ఇంకేమీ లేదు. ఏం చెప్పంటారు, అండానికి కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుందని మన మూర్ఖత్వాన్ని మనమే 10 సార్లు మూర్ఖుడు అనుకుంటే మనమే వెర్రివాళ్ళం అవుతాం. బట్ ద ఫ్యాక్ట్ రిమైన్స్ ఫ్యాక్ట్ని హౌ కెన్ యూ రిమూవ్ ఇట్. ఈ శ్లోకం చూడండి, మాయావృత్యాత్మక హీ ఈశ సంకల్ప సాధనం జనౌ మనోవృత్యాత్మక జీవసంకల్ప భోగ సాధనం. చూడండి ఒక్క క్షణం మీరు ఇలా అనుకోండి, ఇది ఈశ్వరుడు. ఆయన ఈశ్వరుడు ఏం చేస్తుంది, ఈశ్వరుడు ఆయన అనాలని అంటున్నా, ఆయన అనక్కర్లే, అది అనొచ్చు. ఉపనిషత్తుల్లో అది అంటారు, ఆ బ్రహ్మ అంటారు, ఆయన బ్రహ్మగాన అనరు, అది ఇట్ అని అంటారు, ఐ క్యాపిటల్ పెట్టి ఇట్. కానీ తెలుగులోకి వచ్చేప్పటికీ ఆ ఈశ్వరుడు అన్న తర్వాత అది అంటే అధ్వానంగా ఉంటుంది, అది స్త్రీలింగమేమో అనే భ్రమ కూడా కలుగుతుంది వినేవాడికి. అందుకోసం నేను ఆయన అంటున్నా. సో ఆయన ఏం చేస్తున్నాడంటే తన అధీనంలో ఉన్నటువంటి మాయాశక్తిని ఆపరేట్ చేసి P2ని సృష్టించాడు. కాబట్టి P2ని సృష్టించినది ఆయన ఆపరేట్ చేసి అనుకున్నాడు, నేను P ని 2ని సృష్టించాలి అని అనుకోవడమే మాయాశక్తిని ఆపరేట్ చేయటమే P2 అనే రెండింటి యొక్క సృష్టికి హేతువైనది. ఇంకే జీవుడు ఉన్నాడు, వీడు ఆ P2ను చూసి వీడు సంకల్పం చేశాడు, ఇదంతా నాకు గుడ్ లక్ అని సంకల్పం చేశాడు. దాంతో వాడికి సుఖానుభవం కలిగింది. మరొకడు బ్యాడ్ లక్ అని సంకల్పం చేశాడు, వాడికి దుఃఖానుభవం కలిగింది. ఇది వ్యవస్థ సరిపడిందండి. కాబట్టి P2 ఎక్కడి నుంచి వచ్చింది, ఈశ్వరుని యొక్క మాయాశక్తి అవచ్ఛిన్నమైన సంకల్పం. ఈశ్వరుడికి మనస్సు ఉండదు, మాయాశక్తే మనస్సు స్థానంలో ఉంటుంది. అంతఃకరణ స్థానీయ మాయాశక్తి, మన ఆయన గారు అంటూ ఉండేవాడు, పాపం ఆయన పెద్ద ఆయన, ఆయన అంటూ ఉండేవారు, అంతఃకరణ స్థానీయ మాయాశక్తి. దేవుడికి అంతఃకరణం ఉండదురా బాబు, కారణోపాధి. దేవుడు అంటే కారణోపాధి, కారణోపాధిలో నువ్వు కార్యం పెట్టకూడదు. మనస్సు కార్యం, మాయాశక్తి కారణం. కారణోపాధిక ఈశ్వర, ఆయన ఉపాధి కారణం. కాబట్టి ఆయన అనుకున్నాడు అంటే ఆ అనుకోవడం ఏమిటి, మాయాశక్తి అవచ్ఛిన్న చైతన్యమే అంతే. అంతే తప్ప ఆయనకు మనస్సు పెట్టి అనుకున్నాడని కాదు, ఆయన చేతనుడని చెప్పడం కోసం అకామయత అన్నారు. అంటే ఆ మాయాశక్తిలో, అంటే ఆ గ్లోలో ఒక ఎనర్జీ మొదలైందని అర్థం. అంతేగాని అక్కడో మనస్సు ఉందని కాదు. కారణోపాధిలో మనస్సు ఉండదు, కార్యోపాధిలో మనస్సు ఉంటుంది. కాబట్టి ఈశ్వరుని యొక్క సంకల్పశక్తి అంటే మాయాశక్తి, అది P2 పుట్టడంలో హేతువు. దాన్ని గుడ్ లక్ బ్యాడ్ లక్ అనుకుని సుఖము దుఃఖము అనుభవించడంలో మన సంకల్పం, మనం అనుకోవడమే. ఇప్పుడు 9 గుడ్ లక్ 9 వచ్చి చెప్పిందా మీకు, 9 వచ్చి చెప్పదు, మీరు అనుకోవాలి. అబ్బాయి మేము అనుకోము, నువ్వు అనుకోవు, నువ్వు ఎంతసేపు ఇంకొకటి అనుకుంటే దాన్ని బరువు చేద్దామనే తప్ప నీ సొంతంగా నువ్వు అనుకోవచ్చు.
ఇంకొంచెం శోభగా ఉంటుంది. కనీసం అక్కడైనా ఆఫీసర్ ఫ్రీడమ్ ఉంటుంది. తప్పు చేసేది కూడా నాకు తోచిన తప్పే చేస్తా తప్ప నువ్వు చేసిన తప్పు నేను చేయను, అది బాగానే ఉంది. నిజానికి నన్ను అడిగితే అదే బాగుంది. అలా కాదు, వీడు ఏది అనుకోడు, అన్నీ ఇతరులు అనుకున్నవన్నీ నెత్తిని వేసుకుంటాడు. ఎవడు వేసుకోమన్నాడు అలాగా? గతానుగతికో లోకః. కాబట్టి వీడి సంకల్పము వీడి స్వంతమో లేకపోతే వీడు అరువు తెచ్చుకున్నదో ఏదో ఒక సంకల్పమే వీడి భోగానికి హేతువు. భోగము అంటే సుఖము దుఃఖము రెండూ కూడా. ఈశ సంకల్పక, ఈశ్వరుని సంకల్పము మాయావృత్యాత్మక, మాయ యొక్క వ్యాపారము రూపంలో ఉండేది. వృత్తి అంటే వ్యాపారం, ఫంక్షన్. ఈశ్వరుని సంకల్పం అంటే జీవుడి సంకల్పంలాగా ఉండదు అది, ఎందుకంటే ఈశ్వరుడికి మనస్సు ఉండదు. కారణోపాధిక ఈశ్వర, కాబట్టి ఆయన యొక్క సంకల్పం అంటే అర్థం జగత్తును సృష్టించాలి అని సంకల్పించాడు. అంటే ఆయన సంకల్పం అంటే ఏమిటి? ఆ మాయ యొక్క ఆపరేషన్ రూపంగా ఉంటుంది ఆయన సంకల్పం. ఓకే, అటువంటి సంకల్పము ఏమవుతుంది? అది జనౌ సృష్టి యందు సాధనం హేతువు. జనిహి అంటే సృష్టి. సో జనికి సప్తమి, జనౌ హేతు. మరి భాష కొంచెం కష్టంగా ఉంటుంది, విద్యారణ్యస్వామి భాష. జీవ సంకల్ప, జీవుని సంకల్పము మనోవృత్త్యాత్మక, మనస్సు యొక్క వ్యాపారము అనే రూపమును కలిగి ఉండును. భోగ సాధనం, అదియే సుఖదుఖముల భోగమునకు హేతువు. తెలిసింది కదండి. కాబట్టి ఆ మాయయే అట్ ది జీవాస్ ఎండ్ మనోవృత్తి రూపంగా తయారవుతుంది, కార్యం అయిపోతుంది. కారణరూపమైన మాయ కార్యరూపమైన మనస్సుగా తయారవుతుంది జీవుడి ఎండ్ దగ్గరకు వచ్చేప్పటికి. ఈశ్వరుడి ఎండ్లో అది కారణరూపంగా ఉంటుంది. కాబట్టి ఈశ్వరుడు సంకల్పించి సృష్టించాడు అన్నప్పుడు ఆ సంకల్పం ఏమిటంటే మాయావృత్త్యాత్మక. అంచేతనే ఈశ్వరుడికి ఫలానావాడు ప్రియుడు, ఫలానావాడు ద్వేష్యుడు అని ఉండదు. అలాంటివే ఉండవు, ఎందుకంటే అది రాగద్వేషాల్లో పడిపోతుంది. తర్వాత మనస్సు ఉండాలి దానికి. కారణోపాధిలో అలాంటి భేదాలు ఏమి ఉండవు. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఉందనుకోండి, అది కారణోపాధి. అది ఈ ఫ్యాన్ అంటే దానికి ఇష్టం, ఆ ఫ్యాన్ అంటే దానికి ఇష్టం లేదు, అలా ఏమి ఉండవు దానికి. అది ఈ ఫ్యాన్ని ఆ ఫ్యాన్ని రెండింటిని సమానంగా తిప్పాలని చూస్తుంది. ఈ ఫ్యాన్ తిరుగుతుంది, ఆ ఫ్యాన్ కాలిపోతుంది. అది వాటి వాటి దోషాలు తప్ప ఎలక్ట్రిసిటీకి ఏమి సంబంధం ఉండవు. కారణోపాధిలో అవే ఉండవు. కాబట్టి అది మనం అర్థం చేసుకోవాలి. మరి కాదండి, ఈశ్వరుణ్ణి ప్రార్థించామండి మాకు శుభం కలిగింది అంటే ఎలా కలిగిందో చెప్పమంటారా? ఆ ఈశ్వరుడు ఆత్మరూపంగా మీ ఎందు ఉండి మీ బుద్ధిలో ప్రతిఫలించి మీ బుద్ధిలో ఉండే అజ్ఞానాన్ని ఓపెసరు పక్కకి నెట్టి అక్కడ కొంచెం తెలివితేటలు పెట్టడం వల్ల మీకు సుఖం వచ్చింది. దేవతలు ఆశీర్వదిస్తారంటే మీ ఇంటికి వచ్చి చీపురు పుచ్చుకుని తుడిచి బుగ్గులు పెట్టి వెళ్తారని కాదు. దేవతలు ఆశీర్వదిస్తారంటే బుద్ధిం దదాతి, మీకు బుద్ధిని ఇస్తారు. మాయాశక్తి స్వరూపుడైన పరమేశ్వరుడు దాని కార్యరూపమైన బుద్ధి యందు సత్సంకల్పాన్ని ప్రవేశపెడతాడు. ఆయన మీరు ఆశ్రయించారు కనుక ఆత్మరూపంగా ఉండి ప్రవేశపెడతాడు, అప్పుడు మీకు మంచి సంకల్పం కలుగుతుంది. అంతకంటే ఇంకేం కావాలండి? మంచి సంకల్పం కలిగితే అదే పుణ్యము. దుష్ట సంకల్పమే చెడు సంకల్పం, చెడులా అనిపించకపోవచ్చు, అదే దుఃఖము. ఓ పద్యం ఉండేది మా చిన్నప్పుడు, ధర ఖర్వాటుడొకండు అని పద్యం ఉండేది. ఈ భూలోకంలో ఓ బట్టదల ఆయన ఒక ఆయన నడిచి వెళ్తున్నాడు ఎండలో, మండుట ఎండలో. ఓ తాటి చెట్టు కరుపడింది. తాటి చెట్టు దగ్గర లేడే ఉంటుంది. ఇప్పుడు ఆవిడి చెట్టు అంటే లేడ కాదు, తాటి చెట్టు దగ్గర లేడే ఉంటుంది. కానీ మధ్యాహ్న సమయం గనక తాటి చెట్టు నీడ, తాటి చెట్టు మొదట్లో ఉంది. ఓపెసరంట నీడ, ఒక కొంచెం నీడ పోనీ కదా అని ఆ తాటి చెట్టుకి వ్రేలాడి ఆ నీడలో కొంత సేద తీరవచ్చునని ఆ తాటి చెట్టుకి వ్రేలాడి నీడలో సేద తీరుతుంటే పైనుంచి తాటి పండు పడి ఆయన తల పగిలింది అని అని పద్యం. ఈ పద్యం చదివాం మేము చిన్నప్పుడు. ఇలాంటి పద్యాలు చిన్నపిల్లలకి చెప్పకుండా ఉంటే బాగుంటుంది.
ఎందుకంటే ఇట్ పుట్స్ నెగిటివిటీ వచ్చేస్తుంది బుద్ధిలో. ఇప్పుడు అసలు ఏ పద్యాలు చెప్పట్లేదు, అదే కరెక్టే. కాబట్టి అది వీడి ప్రారంభం అంతే. వీడికి ఆ సంకల్పం పుట్టింది, ఆ తాటి చెట్టు దగ్గరికి వెళ్ళాలి అనే సంకల్పం పుట్టింది, దెబ్బ కొట్టుకున్నాడు, ఆ గాయం తగిలింది. ఇంకొకడు ఈ తాటి చెట్టు మనకు సుఖం లేదని నడిచి వెళ్ళిపోయాడు, వాడు సేవ్ అయ్యాడు. దేవతలు ఆ విధంగానే రక్షిస్తారు తప్ప, దేవుడు వచ్చి ఆ తాటి చెట్టు వీడి నెత్తి మీద వేయడు అలాగా. ఇంకొకడిని అలా తాటి చెట్టు పడుతుంటే పక్కకి తప్పించడం, అలాంటివి ఏం చేయడు దేవుడు. దేవుడు వీడి బుద్ధిలోనే సంకల్పాన్ని కలిగించేట్లా చేస్తాడు. శ్లోకం అని అంతే బాగా చెప్పారు. మళ్ళీ చెప్పండి. అది దైవోపహతుండు ఎక్కడికి పోతే అక్కడికే ఆపదలు వస్తాయని. అదో మాయావృత్యాత్మకోహీష సంకల్ప సాధనం జనౌ మనోవృత్యాత్మకో జీవ సంకల్పో భోగ సాధనం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే.